ప్రజలే దేవుళ్ళు అని చెప్పిన నా అన్నగారికి మీకు నా హృదయపూర్వక నమస్కారం. నా మీద మీకున్న అభిమానం ఈనాటిది కాదు, మీకు నాకు నా అనుబంధము ఈనాటిది కాదు. ఆ మహానుభావుడు నన్ను రాజ్యసభకు పంపే వరకు నేను ఏం మాట్లాడినా అది నటుడు మోహన్ బాబు మాట్లాడినట్లే. రాజ్యసభలో అడుగుపెట్టిన దగ్గర నుంచి నేను ఏం మాట్లాడినా ఏం చేసినా దానికి విపరీతార్థాలు తీస్తున్నారు. నేను ప్రజలకు భయపడతాను, పదవులకు భయపడను. నీతి కోసం పోరాడే ఒక కలెక్టర్ పాత్రలో ఇందులో నటించాను. ఈ చిత్రంలో కేవలం నటుడు మోహన్ బాబునే చూడండి, రాజ్యసభ సభ్యుడిగా చూడకండి. అవినీతిని అంతం చేయడానికి నేను ఉద్యమం ప్రారంభించానని మీకు తెలుసు. పోరాటాలు మూడు రకాలు: సాయుధ పోరాటం, సాంఘిక పోరాటం, సాంస్కృతిక పోరాటం. ఇది నేను ప్రారంభించిన సాంస్కృతిక పోరాటంగా మీరు భావించండి. ఈ చిత్రానికి మీరందించే అద్భుత విజయమే నిజమైన ఆశీర్వచనంగా నేను భావిస్తాను. మాతరంగమామి కమలే కమలాయ సాక్షి శ్రీ విష్ణు కమలవాసిని విశ్వమాత క్షీరోదజే కమల కోమల గర్భగౌరీ లక్ష్మీ ప్రసీద సతతం నమతాం శరణ్యే మండలం వారిని మోఖాన అట సోత్సా నుంచి పోతే కత్తి గోసంగు దోపచ్చుగా. ఏమండే మీరంతా జడ్పి చైర్మన్ అయినా నేనంత మండల అధ్యక్షునైనా అక్కడ దోపంట మాత్రం చాలా అసహ్యంగా ఉందండి. మరి ఏ నీకు అస్సలు పైకి వచ్చే పట్లే తెలియవయ్యా. మాలిట్ చేసేవాడిని మండలం లెవెల్ తెచ్చానా?
నా మాటిని గోసులు దోపడం నేర్చుకో, నిన్ను ఢిల్లీ లెవెల్కి తీసుకుపోతా. ఢిల్లీ ఢిల్లీ తీసుకెళ్తున్నాడు, ఎక్కడ దోపమంటే అక్కడ దోపుతానండి. పొండివతే తొందరగా దెమిలు రాయే, అవతల శుభ్రత్వం చేయలో కొత్త పంపు ఓపెనింగ్ పోవాలా. వస్తున్నానండి. ఎలా ఉంటారా? వచ్చేయండి. నిన్ను రమ్మంది పడక గదిలో కాదే, పంపు చుట్టూ ఓపెనింగ్కి. ఎట్టా ఉంటే అట్టా వచ్చామని మీరేగా అన్నారు. అన్నది నేను కాదే, ఇదిగో ఈ గబ్బిల మొహముడు. ఎవరైతే నాకేం గాని కొంచెం కుర్చీ దోపు. జిల్లా పరిషత్ చైర్మన్ ని నేను పెళ్ళాం కుర్చీలు పబ్లిక్ గా దోపాలా? ఓని మండల అధ్యక్షుడిని నన్ను దోపమంటారు? ఇందాక నా గోచ్యం దోపమంటే ఏడ్చావు, ఇప్పుడు నన్ను కుర్చీలు దోపుతానంటావా? ఇదిగో రెండో మొగుడు, నన్ను అనుమానిస్తే నీ కాళ్ళు పోతాయి. ఈ రెండో మొగుడు అయ్యింది ముందలోడు పక్కీదిలో ఉన్నట్టు ఇంటానికి చండాలంగా ఉంది. మొదటి మొగుడు వదిలేసి నీ దగ్గరికి వచ్చాగా, మరి నువ్వు నాకు రెండో మొగుడువేగా? ఏమండే, అమ్మగారు చెప్పిన డీటెయిల్స్ బట్టి చూస్తే మొదటి మొగుడుతో ఇప్పుడు కాపురం చేసినట్టుగా లేదండి. అదా అంత పెద్ద పైప్ పెట్టారంటే ఊరుమడి చెరువులో నీళ్ళన్నీ ముందు చైర్మన్ గారి పొలాల్లోకి వెళ్తాయి. మన సీన్ ఎండిపోయినట్టే కదరా. పెద్దగా అర్మాకరా చైర్మన్ గారు ఉన్నారంటే బోధుడిని పాతేస్తారు. అయితే మన కట్టాలి ఇంకెవరితో చెప్పుకోవాలరా? ఆ దేవుడితోనే. ఆపండి మంత్రి గారు, నొక్కమంటారా? ఒక్క నిమిషం ఆగండి. ఏమండి చైర్మన్ గారు, చైర్మన్ గారు, ఏ కొత్త ఓపెనింగ్ వచ్చినా సిచ్చి మీరే నొక్కుతున్నారు. నేను మండల అధ్యక్షుని కదా, ఈసారి సిచ్చి నేను నొక్కుతానండి. ఏంటి నొక్కేది వంకాయ? ఎక్కడ నొక్కినా ఎప్పుడు నొక్కినా ఆయన నొక్కాలి. మొదటి సిచ్చి ఆయన నొక్కమనండి, రెండో సిచ్చి నేను నొక్కుతా. ఇదిగో రెండో మొగుడా, చూడు. ఒరే దాన్ని గెలకబాకరా, పబ్లిక్ లో పరువు తెస్తుంది. సరే నొక్కుకో. అయ్యా ఇప్పుడు ఎవరు నొక్కుతారో నొక్కండి. నేను నొక్కుతా. నేను ఎవడా నువ్వు? పేరు మనిషి, ఇంటి పేరు మానవత్వం. ఇదిగా ఆయన ఎవరో తెలుసా? జిల్లా పరిషత్ చైర్మన్. జిల్లా ప్రజల గురించి ఆలోచించిన వాడు జిల్లా పరిషత్ చైర్మన్ అలా అవుతాడు. ప్రజల పట్ల కంటే రెండో పెళ్ళంతో శృంగారం పట్ల గురించే గుర్తుపడుతున్న వాడు జిల్లాకి నాయకుడు ఎలా అవుతాడు? ఇదిగో రెండో మొగుడా, అతను నన్ను ఇన్సల్ట్ చేస్తున్నాడు. నువ్వాగమ్మా, రెండో పెళ్ళాలు నోరు తెరిస్తేనే రాజ్యాలు తలకిందులయ్యాయని హిస్టరీ చెబుతోంది. మిస్టర్ జిల్లా పరిషత్, నీ దగ్గర డబ్బుందని ఇంజన్ కొని నీ పొలాలకు నీ బినామీ పొలాలకు రూల్స్ కి వ్యతిరేకంగా ఈ నీళ్లు వాడితే కింద పొలాల వాళ్ళు కడుపు మడిచావాలా? ఏందయ్యా, జనం సపోర్ట్ చూసుకొని ఎదురు తిరుగుతున్నావా? నా వెనక మాలు ఎంతమంది ఉన్నారో ఒకసారి చూడు. నీ వెనక ఉన్నది కిరాయి రౌడీలు, నా వెనక ఉన్నది కష్టం తెలిసిన రైతులు. అడ్డొస్తే వాళ్ళ చేతుల్లో ఉన్న కర్రలే బరిసెలవుతాయి, గొడవళ్ళే గొడ్డళ్ళవుతాయి. వీళ్ళందరినీ నా మీదకి రెచ్చగొడుతుండవా? ఏది రెండోసారి చెప్పే అలవాటు నాకు లేదు. తప్పును సరిదిద్దుకో, లేకపోతే జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉండవు, జిల్లా జైల్లో ఖైదీగా ఉంటావు. కూరండి, చదువుకున్న నిరుద్యోగి మహాతిక్క మనిషిని బాబు పట్టుకున్నాడంట వదలడు. ఇలా కనపడతావు అలా మయం అవుతావు, ఎక్కడుంటున్నావో తెలియదు, ఏం చేస్తున్నావురా? ఇదిగో అత్తమ్మ, బావని కడుపు నిండా అన్నం తిన్నవు. ఏ గౌరీ ఇలా రావే. ఏ గౌరీ, నువ్వు అక్క అత్త బావ అంటూ ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ కూరలు అడుక్కుని తీసుకొచ్చావనుకో, నేను తిన్నా. ఏ వాళ్ళు మన ఇంట్లో తీసుకుపోవట్లేదు, అయినా ఆ మునక్కాయ కూర నేనే ఉండా. అందుకే సూపర్ గా ఉంది. థాంక్స్ నా బుచ్చి బావ. ఏ గౌరీ, నీకు మొగుడెవడొస్తాడో గానీ నీ ఫుడ్ కోసం నీ బెడ్ దగ్గరే పడి ఉంటాడే. అట్టా మాట్లాడితే నా కరికాలి మంట నెత్తికెక్కుతుంది. ఎవడో వస్తాడేంటి? నువ్వే నా మొగుడివి. పిచ్చి పిల్ల. పిచ్చి పిల్ల కాదు, నువ్వు అలాగే దాన్ని వదిలేస్తే 4 రోజులు పోయాక బాబు బొమ్మ ఇక్కడ చెక్కేసుకున్నాని పిచ్చి పిచ్చిగా వాగుతుంది. పోనీ చేసుకోరాదు అమ్మా. చిన్నప్పటి నుంచి నా కళ్ళ ముందు పెరిగిన పిల్ల, ఎలా చేసుకోమంటావే, దానికి మంచి సంబంధం తీసుకొస్తాను. అనవసరంగా నా మీద లేనిపోని ఆశలు పెట్టుకోవద్దని చెప్పు. అది కాదురా. ఏది రెండోసారి చెప్పే అలవాటు నాకు లేదు, పెరుగొడ్డించు. ఏంటి బాబు, పట్టణంలో చదువుకొని పల్లెటూరుకు వచ్చి వ్యవసాయం చేస్తున్నావేంటి? ఉద్యోగం రాలేదా? చూడమ్మా, ఈ నేల నాకు తల్లి, ఈ నాగలి నాకు ఆయుధం. పుస్తకం లోకాన్ని గురించి చెప్తుంది, పొలం జీవితాన్ని గురించి చెప్తుంది. ఈ పొలం దున్నే మా నాన్న నన్ను చదివించాడు. మా చైర్మన్ గారి చేలో గడ్డి కొస్తున్నావా? నేను డొక్క దించి డోరు కడతా. ఏ మండలం పట్టుకున్నాడంటే ఇంటి పేరు అసలు పేరు చెప్పి అల్లాడించేస్తాడు. ఇప్పేలాగా ఇలారా అమ్మా, కొంచెం పని ఉంది, తర్వాత వస్తానులే. నువ్వు వస్తావని రమ్మంటావా? అమ్మో నేను వస్తున్నా. ఏమయ్యా, నువ్వు పేదవాడివని వెనుకబడిన తరగతికి చెందిన వాడివని వాళ్ళ కష్టాలు నువ్వు తీరుస్తావని నమ్మి
నిన్ను మండలాధ్యక్షుని చేస్తే ఆ చైర్మన్ సంఖ్య నాకటం ఏమైనా బాగుందా? ఆయన పవర్ఫుల్ మనిషి అండి, అందుకే ఆయన ఒక్కడి సంఖ్య నాకుతాను అప్పుడప్పుడు. ఏం చేయలేక ఏమీ చేయలేని వాడికి మండలాధ్యక్షుడి పదవి దేనికయ్యా? రాజీనామా చేయి. ఇవి చేతులు కాదు కాళ్ళు అనుకో. ఏమిటి చేతుల్ని కాళ్ళు అనుకోవాలి? మరి కాళ్ళనేమనుకోవాలి? కాళ్ళని కాళ్ళే అనుకోవాలి. మరి నాకు రెండు జతల కాళ్ళ అంటే నాలుగు కాళ్ళు, నేను గొడ్డునా? కాదు కాదు కాదు. అదేమిటి ఆకాశం? కాదు, మబ్బులున్న ఆకాశం. చూడు ఇదేమిటి నేల? కాదు, చెట్లున్న నేల. ఏమయ్యా ఇదేమిటి? తోకున్న ఎద్దు. అంటే తోకలేని ఎద్దులు కూడా ఉంటాయా? ఉండవు. మరెందుకు చెప్పావు? ఏదో పొరపాటున చెప్పానన్నా. పొరపాట్లు చేసేవాడివి మండలాధ్యక్షుడిగా ఉండొచ్చా? ఉండకూడదు. మరి రాజీనామా తిప్పిడు తిప్పిన రాజీనామా దగ్గరకు వచ్చావా? నన్ను వదిలేయకూడదు. ఎందుకు వదిలేయాలి? ఏదో మాట వరుస కన్నాను అనుకున్నా వదిలే బాబా. మాట వరుస ఏంటి? నీకు నాకు సరసాలు వరుసలు ఏంటి? నీ చెల్లెల్ని నాకు ఇచ్చా? మన ఇద్దరం బావా బామర్తున్నావా? అమ్మో బాబు, ఇవి కాళ్ళే కదా? అవును, నీ కాళ్ళ మీద పడి అడుగుతున్నాడు. ఈ సరికి నన్ను వదిలేయి. ఏంటిది గుడికేసుకుని నాగలుతున్నా? ఇంకా నయం వాటేసుకుని వ్యవసాయం చేయమన్నా? పెళ్లి కల వచ్చేసింది బాళా, పళ్ళకిని తెస్తున్నానే. ఏంటంటే ధర్మభిక్షం గారు దయ్యాలు తిరిగే వాళ్ళ బయలుదేరారు. నువ్వు తిరగలేదు, నేను తిరిగితే తప్పేంట్రా? మనం ఫుల్ లోడ్లో ఉన్నాం. ప్రపంచకం మన మాట వినాలగానే మనం ప్రపంచకం మాట విన్నాం. నేను ఫుల్ మూడ్లో పూల మూడ్లో ఉన్నాను. నేను విన్నా తప్పరా? వినకుంటే వెళ్ళండి నాకే, కానీ ఆ తోపు దగ్గరికి మాత్రం వెళ్ళకండి. అక్కడ దయ్యాలు ఉన్నాయి. నీకెలా తెలుసురా? ఇప్పుడే మాట్లాడుతున్నా. నా చెవులో పూలు పెడితే పెట్టావు, కానీ క్యాలీఫ్లవర్ పెట్టాలని ట్రై చేయకు. కొట్టానంటే గోపకు ఈయన అరగంట సేపు ఒకదే. దయ్యమంటే భయపడతాను అనుకోండి. అరే ఇరట అనిపించలేదా? అగ్గిపెట్టి కావాలా తమ్ముడు? థ్యాంక్స్ అన్న. తినేవాడుంటే ఎన్ని పెట్ట కథలైనా చెప్తారన్నా. ఇక్కడ అంట దయ్యాలు ఉంటాయంట. అసలు ఈ రోజుల్లో దయ్యాలు ఉంటాయన్నా? ఆడు చూసే మనం భయపడతాం అన్నా. నిజంగా దయ్యాలు ఉంటాయంటావా? ఎందుకు ఏడుదాకా నేను నమ్మేవాడిని కాదు, ఏడాదిగానే నమ్మాల్సి వస్తుంది. ఎందుకనన్నా? ఏడాది క్రితం మీ ఊరికి మా ఊరికి గొడవ జరిగింది, ఇద్దరు పొడుచుకున్నారు. అందులో ఒకటి సచ్చాడు గుర్తుందా? కృష్ణారావును ఒకటి సచ్చాడు. వాడికి గడ్డ ఉంటది గుర్తుందా? కరెక్ట్ కరెక్ట్. ఆ కృష్ణారావు ఎవరనుకున్నా? ఎవరు? ఒక్క నిమిషం. దయ్యం ఏంటే? అమ్మో మీరా, మరి నన్ను దయ్యం అన్నావు? పొరపాటున నోరు జారింది. నోరు జారి నోరు జరటం విన్నాను, కానీ నోరు జరటం ఏమిటే? అయ్య బాబు, నీ పాదాలకు దండం పెడతాను. నన్ను వదిలే బాబు. దేవుడికి దండం పెడతారు, కానీ పాదాలకు ఎవడైనా దండం పెడతాడా? పెట్టరు. మరి బుద్ధి గట్టిది అన్నాను. గడ్డి గొడ్డు తింటాయి, కానీ బుద్ధి తింటుందా? మరి ఎందుకన్నావు? అయ్యే బాబో మండలం. ఇదేమిటి? మల్లె పూలు. అడవి మల్లె, జాజి మల్లె, గుండు మల్లె. ఏ మల్లె పూలు నాకు తెలీదు. ఏమయ్యా అందరూ ఆడవాళ్ళు తల్లో పూలు పెట్టుకుంటారు, నువ్వేమిటి చేతికి చుట్టుకున్నావు? నువ్వేమైనా పూల రంగడవే? కాదు బాబు, నా తల రాత కాకపోతే చేతికి మల్లెపూలు చుట్టుకొని నీ కంటనే పడాలా? తల రాత, మొల రాత, చేతి రాత, పుస్తకం రాత, ఇన్ని రాతలు ఉంటాయా? అయ్యే బాబు, కాలుకేస్తే వేలుకు, వేలుకేస్తే కాలుకేస్తారండి బాబు. ఏమయ్యా ఇది వేలు, ఇది కాలు, ఈ వేలుకు ఈ కాలుకు లింక్ ఏమిటి? అయ్యో బాబు, నాతో ఎందుకు అడుగుంటారు బాబు? నోటేలు పెడితే కొరకలేను అన్నీ. మరి నేను కొరుకుతానా? నువ్వు కొరుకుతావా? కొరుకుతా. కొరుకు. ఏం పళ్ళు ఉన్నాయి? మరి కొరుకుతా? వేలు కొరకలేనన్నాను, పండ్లు కాయలైతే కొరుకుతా. ఏ కాయ అయినా కొరుకుతావా? కొరుకుతా. ఇదేమిటి? టెంకాయ. పగిలిపోని టెంకాయ. కొరుకు. కొరకలేను, కొరకలేను. ఏమయ్యా కాసేపు కొరుకుతానంటావు, కాసేపు కొరకలేనంటావు? మాట మీద నిలకడలేని వాడివి మండలాధ్యక్షుడిగా ఎందుకు వస్తావా? పనికి రాను. మరి రాజీనామా చేయి. అడు తిప్పిడు తిప్పిన రాజీనామా దగ్గర తీసుకొచ్చావా? ఇది మన పులు తీసేస్తాకి. జై గవర్నమెంట్ కి జై, గవర్నమెంట్ కి జై, గవర్నమెంట్. ఏంటి బాబు మళ్ళీ కిలో బియ్యం 2 రూపాయలకి ఇస్తానంటుందా? గవర్నమెంట్ కు జై అంటున్నావు? లేదండి, ఏడు కొండల వాడ వెంకటరమణ గోయిందా గోయిందా అంటాం కదండి పొద్దున్నే. ఎందుకు అంటాం? ఆపద ముక్కుల స్వామి మా కష్టాలు కడతీర్చమని.
మందు లేని ఈ బతుకెందుకు? ఏండ్రిన్ తాగి సద్దాం అనుకుంటున్న టైంలో మహారాజులు మళ్ళీ మందు పెట్టారు. అందుకే గవర్నమెంట్కి జై. ఓహో, అది సరే. బార్ లైసెన్స్ లేవు కదా, ఉదయాన్నే ఎక్కడ లాగించావు? నేను చదవచ్చా? కొంచెం. అదేంటి కళ్ళు దుకాణం? పైకే ఆ పేరు, లోపల నడుస్తుంది బారు. బ్రాండీ, విస్కీ, జిన్ను. మరి ఈ విషయం పోలీసులకు తెలిస్తే పట్టుకోరా? పట్టుకోవడమా? దీని ఓనర్ ఎవరనుకుంటున్నావు? జిల్లా పరిషత్ చైర్మన్ గారు ఓ సిలకని శారదీశాడు కదా. ఆ విషయం నాకు అక్కర్లేదు. దాని బెదరు ఉన్నాడే వాడు, వాడి ఏరియాలో పెద్ద రౌడీ. అవును, ఇంతకు ముందు అక్కడ ప్రాథమిక పాఠశాల అని బోర్డు ఉండేది కదా, అది ఏమైంది? నవ్వకుండా చెప్పు. అందులోనే ఇప్పుడు క్లబ్ నడుస్తుంది. అక్కడ పేకాడి డబ్బు పోగొట్టుకున్నాడు, ఇక్కడికి వచ్చి మందు కొడతా. అప్పటికి బాధ పోలేదు అనుకో, ఆ పక్కనే నుండి బండిరా వరకు అన్ని రకాల చిలకలు ఉంటాయి. ఇవన్నీ ఆ రౌడీ బామర్ జండర్లోనే జరుగుతాయా? వారు ఇప్పుడు ఎక్కడ దొరుకుతారు బాబు? ఈ వాడికి రావాల్సిందే మరి. ఆ సందు దగ్గర కాపుగా తగులుతారు నీకు. ఎవరన్నా కొడుపుచ్చుకెత్తా? తమ్ముడి బుద్ధి తీసుకోరా. ఏంటి గుడ్డ గప్పి కొడుతున్నా? వీడు చైర్మన్ గారు బావమరిది, ప్రాథమిక పాఠశాలని కళ్ళు దుకాణంగా మార్చాడు. నేనెవరూ తెలియకుండా ఉండటానికి గుడ్డ మూసి నలుగు తంతున్నాను. వీడంటే నాకు మండుద్ది, నేను నలుగు తగిలిచ్చా. రే, ఎక్కడ క్లబ్ అమ్మాయిల గబ్బు ఈ ఊళ్ళో ఎత్తిలేదనుకో, ప్రతిరోజు ఇలాగే గుడ్డ మూసి నలుగు తంతూనే ఉంటాను. ఏమో అనుకున్నాను కానీ మొత్తానికి నువ్వు భలే తెలివిగల వాడివయ్యా. ఆ చైర్మన్ గడి బామ్మార్దిని కొట్టేది మనం అని తెలియకుండా భలే వాయించావులే. నేనేం తెలియదు కానీ నువ్వని మాత్రం తెలుసు. వాడి నెత్తి మీద కప్పిన టవలు అది నీతి. గందరగోళం చేశావు. భూగోళం గురించి విన్నా, ఖగోళం గురించి విన్నా, మరి గందరగోళం ఏమిటి? మళ్ళీ మొదలెట్టావా? మొదలెట్టడం ఏమిటి? తమ్ముడు తమ్ముడు, నేను నీకు తమ్ముడా? అది కాదన్నా. అన్న వెంట్రుకలు నిలిచిపోయి నీకు నేను అన్ననా? అయ్యా. అయ్యనా అంటే నేను నీకు కన్న తండ్రినా? బాబు బాబోయ, కాసేపు ఉంటే తాతని ఎలా ఉన్నావే? నీ పెళ్ళెప్పుడు? పేరు కుదిరినప్పుడు, డేట్ ఇప్పుడే, ముహూర్తం వచ్చినప్పుడు. ముహూర్తం ఇప్పుడు, పెళ్లి కొడుకు పందిట్లోకి వచ్చినప్పుడు. పెళ్లి కొడుకు ఎవరే? పెళ్లి కొడుక చూపిస్తా చూపిస్తా. చిందోయ్ కలకత్తా కిళ్ళి చూసా నీ వంపుల్సు, పుట్టాయి చిల్చిల్సు, ఇచ్చేస్తా కమ్మని కౌకిల్సు. Thank you.
అరలిల్లి పూవా నీ పంజరలు బలముండాలి ఉన్నాదంటే బంగారం పండిస్తా సాగు చేస్తానమ్మల్లి జూక మల్లి నవ్వుల నా పల్లి తెచ్చిందో కలకత్తాకి కావాలని నా మీద కాలు దూగుతున్నాడయ్యా. ఈడెవ్వరం చూస్తుంటే ఇట్లాంటి మంచి పనులు చేసి వచ్చే ఎలక్షన్ లో ఎమ్మెల్యే గాను ఎంపీ గాను పోటీ చేయాలని చూస్తున్నట్టుంది. పదవాడంతా తెలుద్దాం. ఏంట్రా నువ్వు, నువ్వేమన్నా ఈ ఊళ్ళో పోటుగాడివా, అసెంబ్లీ రౌడీవా, పార్లమెంట్ హీరోవా, ఏంట్రా నీ ఇష్టం వచ్చినట్టు తగ్గ రెచ్చిపోతున్నావట. హెడ్ స్ట్రాంగ్ టోన్ స్ట్రాంగ్. నిన్ను అరెస్ట్ చేస్తున్నాను. ఎందుకు? ఎందుక? యు విల్ నాట్ సపోజ్ టు ఆస్క్ దట్ టైప్ ఆఫ్ టెస్ట్ క్వశ్చన్స్. ఐ యామ్ ది ఇన్స్పెక్టర్ ఇన్ దిస్ టోటల్ ల్యాండ్. దే గేవ్ ఏ కంప్లైంట్ ఆన్ యు అండ్ ఐ కమింగ్ టు అరెస్ట్ యువర్స్. ఇఫ్ దట్ ఇస్ ది కేస్, వై యు హావ్ ఎంటర్డ్ ఇంటు మై హౌస్ వితౌట్ ఎ ప్రాపర్ సెర్చ్ వారెంట్? బేస్డ్ అండ్ బేస్లెస్ కంప్లైంట్. యు ఆర్ నాట్ సపోజ్ టు క్వశ్చన్ మై ఇంటిగ్రిటీ ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ మెనీ పీపుల్ ఆఫ్ మై విలేజ్. యు హావ్ ఇన్సల్టెడ్ మీ అండ్ మై ఫ్యామిలీ. ఫర్ దిస్ అన్వారెంటెడ్ యాక్ట్ ఆఫ్ యువర్స్, ఐ యామ్ గోయింగ్ టు టేక్ యాక్షన్ అగైనెస్ట్ యు. నువ్వు మాట్లాడేది కరెక్ట్ ఇంగ్లీషేనా? కుక్క తిప్పుకోకుండా దంచి పారేసావు ఎవరయ్యా నువ్వు? తెలుసుకోవాలని ఉందా? ఎస్ఐగా ఉండి అంత సహ్యంగా ఇంగ్లీష్ మాట్లాడావు. తమరు సబ్ ఇన్స్పెక్టర్ సెలక్షన్స్ 1994 బ్యాచ్. 1994లో మంది లంచాలు ఇచ్చి పాసారని అల్లరి జరిగాయలేండి. ఈ విషయం కూడా తెలిసిపోయిందంటే వీడు సామాన్యుడు కాదండి బాబు. వీడా
ఆయన ఎవరు అనుకుంటారో అసిస్టెంట్ కలెక్టర్ గారు ప్రొబేషనరీ పీరియడ్ లో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్ గారు మండలం అయ్యా భజన రెండు రకాలు అయ్యా ఒకటి దేవుడి భజన రెండోది నాయకుడి భజన దేవుడి భజన స్వర్గానికి పంపుతుంది నాయకుడి భజన జైలుకు పంపుతుంది మీరు మామూలు వ్యక్తులై ఉంటే వదిలేసేవాడు ప్రజాప్రతినిధులై ఉంటే తప్పు చేశారు ఇన్స్పెక్టర్ ఎస్ సార్ వాళ్ళిద్దరి మీద కేసు ఫైల్ చేయండి ఓకే సార్ ఏంది నువ్వు ఆటరీగానే నేను భయపడతాను అనుకున్నావా 1000 గన్నుల కంటే ఒక పెన్ను గొప్పది రాష్ట్రపతి పెన్ను కదిపితే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి ఉండాలో ఓడాలో తెలిపోతుంది ఒక జడ్జి పెన్ను కదిపితే ఒక మనిషి చావో బతుకో తెలిపోతుంది ఒక జిల్లా కలెక్టర్ కలం కదిపితే జిల్లా పరిషత్ చైర్మన్ కు మిగిలేది జిల్లాను జైలు తేలిపోతుంది కమ్ ఆన్ టేక్ దెమ్ ఇన్స్పెక్టర్ రాంబాబు రాంబాబు నువ్వు నువ్వు కలెక్టరువా అసిస్టెంట్ కలెక్టర్ అమ్మా నాగలి అన్నం పెట్టడానికి పెన్ను అన్యాయాన్ని ఎదిరించడానికి అని నాన్నగారు చెప్పారు అందుకే ఆ రోజు నుంచి రాత్రింబవళ్ళు గుడిమెట్ల మీద ఊరి చివరి విధి దీపాలకి చదివాను ఎప్పుడొస్తావో తెలియదు ఏం చేస్తున్నావో తెలియదు అనేదనివి ఇన్నేళ్లుగా నేను చేస్తున్నది ఇదేనమ్మా అసిస్టెంట్ కలెక్టర్గా వాళ్ళ ముందుకెళితే అవినీతి బయటపడదమ్మా అందుకే ప్రొబేషనరీ పీరియడ్లో అతి మామూలు మనిషిగా ప్రవర్తించాను వాళ్ళను పట్టుకోగలిగాను అమ్మో నా బావ కలెక్టర్ ఈ సంగతి ఊరంతా చెప్పేస్తాను ఓ రామలమ్మా ఇట్రా గుడ్ మార్నింగ్ సార్ ఎస్ ఐ యామ్ రాంబాబు ఐఏఎస్ ఐఏఎస్ నువ్వు ఒక్కడివే ఐఏఎస్ మేము కూడా సీనియర్ ఐఏఎస్ లవే చూడు మిస్టర్ ఇది నా రూమ్ నేను కలెక్టర్ని నువ్వు అసిస్టెంట్ కలెక్టర్వి నా ముందేమీ లేదు నీ ముందే అసిస్టెంట్ అని ఉంది అంటే నేను పెద్ద నువ్వు చిన్న నువ్వు నా కింది వాడివి కాబట్టి లోపలికి వచ్చే ముందు ఒక క్షణం అక్కడ ఆగి మే ఐ కమిన్ సార్ అని అడిగి లోపలికి రావాలి అది కామన్ సెన్స్ ఐఎమ్ సారీ సార్ అయితే గుమ్మం దాకా వెళ్ళి అడిగి రమ్మంటారా అధిక ప్రసంగం వచ్చేసావు కదా బైజీబాయ్ నా పేరు పీకే పద్మనాభం ఏంటి పీకే పద్మనాభం ఎస్ పీకే అంటే పీకటం కాదు మీ ఇంటి పేరు వెరీ గుడ్ చూడు నేను కలెక్టర్ని నువ్వు అసిస్టెంట్ కలెక్టర్వి నేను పనులు చెయ్యను నువ్వు పనులు చేస్తావు నేను సంతకాలు మాత్రమే పెడతాను పనంతా నువ్వే చేయాలి అప్పుడే బ్యాలెన్స్ అవుతుంది నౌ యు కెన్ గో ఏ మిస్టర్ నా పేరేంటి పీకే పద్మనాభం అంత కోపం దేనికయ్యా నా స్టైలే అంతండి ఓహో ఎనీహౌ నేను కలెక్టర్ని నువ్వు అసిస్టెంట్ కలెక్టర్వి మీరు పిలిస్తేనే నేను రావాలి మీరు చెప్పిందే నేను చెయ్యాలి ఏది అర్జెంటో ఏది ఆర్డినరీయో మీరు చెబితేనే నేను తెలుసుకోవాలి ఏది ఇంపార్టెంటో ఆ ఇంపార్టెన్స్ దేశానిక రాష్ట్రానిక మీక పేద ప్రజలక అన్నది కూడా మీరు చెబితేనే నేను తెలుసుకోవాలి మీ పేరు పీకే పద్మనాభం పీకే అంటే ఏం పీకరు అది మీ ఇంటి పేరు కొంచెం ఎక్స్ట్రాలు ఉన్నాయి కానీ టోటల్గా సిన్సియర్ బాయ్వే సీ మిస్టర్ రాంబాబు మినిస్టర్ గారి పిఏ గారు హోటల్ గెస్ట్ లైన్లో రూమ్ నెంబర్ 1002లో ఉన్నారు ఆయనకి అర్జెంటుగా ఈ కవర్ ఇచ్చి రావాలి బంట్రోత్ను పంపించినా కూడా పని అవుతుంది కానీ నిన్నే ఎందుకు పంపిస్తున్నాను అంటే ఈ కవర్ విషయంలో తేడాలు వస్తే మన ఉద్యోగాలు పోతాయి అందుకని వెళ్ళి కవర్ ఇచ్చి రాపో ఓకే ఓకే మిస్టర్ పికప్ సారీ మేడం సారీ లేదనా పర్వాలేదు లోపలికి రండి నో అబ్జెక్షన్ మినిస్టర్ పిఏ గారు లేరు వారు స్విమ్మింగ్ పూల్ దగ్గర ఉన్నారు లోపలికి రండి నో అబ్జెక్షన్ మేడం 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 ఇదే కదూ న్యూస్ ట్రాక్ లో మంత్రి గారి కుమారుడు శృంగార లీలలు అని న్యూస్ ఇచ్చింది అవును బాబు ఇదే కదూ మా నాన్న థర్మల్ పవర్ స్టేషన్ పర్మిషన్ కి ఒక ఇండస్ట్రియలిస్ట్ దగ్గర 50 లక్షలు అంచు తీసుకున్నాడని చెప్పి రాసింది అవును బాబు నువ్వు వెళ్ళి దాని వీడియో కెమెరా తీసుకో చిన్న ఆట ఆడిస్తాను పాపా ఏంటే తెగ రెచ్చిపోయి నన్ను మా నాన్న న్యూస్ ట్రాక్ లో ఏకిపారేస్తున్నావు నేను జర్నలిస్ట్ని నా ఇష్టం ఎలాంటి కుంభకోణాన్నైనా బయట పెట్టే హక్కు ధైర్యం నాకుంది రాస్తాను కూడా అలాగా అయితే ఇప్పుడు నీతో రాసలు చేస్తా జర్నలిస్ట్ తో మంత్రి గారి కుమారుడు కామకేళి విలాపమని మీ న్యూస్ ట్రాక్ లో వేయించు
నన్ను తత్తావా మంత్రి గారి కొడుకుని. రాజు కొడుకులకే దిక్కులేని ప్రజాస్వామ్యం రా ఇది. ఆఫ్టర్ ఆల్ మంత్రి కొడుకుని నువ్వేం పిక్కుతావు? మేము తలుచుకుంటే? మీరు తలుచుకుంటే బోఫర్స్ తింటారు, రైలు ఇంజిన్లు తింటారు, పచ్చగడ్డి తింటారు, గ్యాస్ బండుల్స్ తింటారు, ఫైనల్ గా ప్రజల చేతుల్లో తన్నులు కూడా తింటారు. రాజకీయం అనే పరమపద సోపానంలో పాములు ప్రజలే, నిచ్చెనలు ప్రజలే. మెచ్చిన వాడిని నిచ్చెనెక్కిస్తారు, నచ్చని వాడిని మింగేస్తారు. ఏ మిస్టర్, ఎవరు నువ్వు? అసిస్టెంట్ కలెక్టర్ రాంబాబు. నేను విద్యాశాఖ మంత్రి పిఏని. నీ సంగతి చూస్తాను. హస్త సాముద్రికం చదువొచ్చినా చూడలేవు, ఎందుకంటే నాగలి దున్ని దున్ని గీతలు చెరిగిపోయింతగా ముద్దుబారిన చేతులే. కొట్టానంటే కేక వేయటానికి ముందే గిట్టిపోతారు. ఇదిగో ఈ కబురు కలెక్టర్ గారు ఇచ్చినామన్నారు. ఏంటది? ఏది రెండోసారి చెప్పే అలవాటు నాకు లేదు. ఒక 5 నిమిషాలు. దేనికి? ఇంటర్వ్యూ కావాలి. ఒక్కసారి అటు చూడు. కలెక్టర్ గారు, చూడు. కలెక్టర్ గారికి వీళ్ళ ఆక్రోశం ఎందుకు వినిపించలేదో చూసొస్తా, ఆ తర్వాత నీకు. బయట జనం ఉన్నారు నాకు తెలుసు, వాళ్ళు అరుస్తున్నారు నాకు వినపడుతుంది. అచ్చర గాని నేను నీకు ఏం చెప్పి పంపించాను, నువ్వు ఏం చేసుకొచ్చావయ్యా? పిఏ గారికి కవర్ ఇచ్చానండి, మంత్రి గారి పైకి షివర్ ఇచ్చాను. అదే అదే అదే. ఇదిగో నేను కలెక్టర్ని, నువ్వు అసిస్టెంట్ కలెక్టర్ని. నేను ఒక పని చేయొద్దు అంటే నువ్వు చేయకూడదు అంటే ఎలా? నువ్వు అన్నీ మీకు చెప్పి చేయటం బాగుదండి. రేపు నాకు పెళ్ళింది అనుకోండి, శోభనం గదిలో నుంచి మీకు ఫోన్ చేసి ఇప్పుడు ఏం చేయమంటారు సార్ అని మిమ్మల్ని అడిగితే చండాలంగా ఉంటుంది కదండి. నైస్ బాయ్, ఫుల్లు కామెడీ, భలే జోకులు కట్ చేస్తుంటాడు సార్. అక్కడ వాళ్ళు డౌన్ టౌన్లు కట్ చేస్తాను, తొందరగా రండి సార్. నేను రానయ్యా. అరే అవతల పెద్ద మనుషులు కూర్చున్నారు, వాళ్ళతో పనుంది. పైగా ఆ వ్యధవలను చూసావా? కంపు, చెమట కంపు. దగ్గరకు వెళితే చాలు వాంతులు వస్తాయి. సారీ సార్, ప్రపంచంలో జనాభాని వస్తున్న భూదేవి ఒంటికి పట్టిన చెమట కంపే మట్టి కంపు సార్. వాళ్ళు భూమి పుత్రులు, వాళ్ళ ఒంట్లోంచి వచ్చేది మట్టి కంపే గాని మురికి కంపు కాదు సార్. లంచాలు పుచ్చుకునే వాళ్ళ దగ్గర, ఇచ్చుకునే వాళ్ళ దగ్గర వస్తుంది చూడండి సార్, అదే అసలు సెసలైన కంపు. పాయకాన కంపు, వాంతులు వచ్చే కంపు. అధిక ప్రసంగం ఆపు, వెళ్ళి వాళ్ళని సాగనుపు. పో. అదేమంటే అయ్యేస్ అంటాడు, మనిషికి బ్యాలెన్స్ రాకపోతే ఎట్లా సార్? మిస్ జ్యోతి, నీకు సెన్సేషన్ న్యూస్. ఈరోజే ముందు టెండర్లకి ఆఖరి రోజు. లోపల కాంట్రాక్టర్లు బ్రీఫ్ కేసుతో కూర్చున్నారు. లోపల జరిగిందంతా ముందు వీడియోలో తీ, మిగతా సంగతి నేను చూసుకుంటా. ఓకే సార్. మొత్తం 5 లక్షలు మీకు మంత్రి గారికి. ఇదిగో ఈ బ్రీఫ్ కేసులు, సూట్ కేసులు లీకేజ్ అయిపోయాయి. అన్నిటికంటే సేఫ్ కేసు ఈ పొట్ట కేసు, దీంట్లో పెట్టేసుకుంటా. మీకెందుకు? మీరు ధైర్యంగా ఉండండి, ఎంత విషయాలు నేను చూసుకుంటా. నాకు పెద్ద ఇష్టం లేదు. పదండి. వాళ్ళెవరు సార్? అది నీకు అనవసరం. ఎవరో దూరబంధువులు ఇంటికి రాత్రికి డిన్నర్ రమ్మని అడిగితే వీలు పడదు, ఇంకోసారి వస్తానని చెప్పాను. ఏంటయ్యా, ఏంటా లుక్సు? ఏం లేదు సార్, నేను బయటికి వెళ్ళి తిరిగొచ్చేలోగా మీలో ఏదో కాస్త చేంజ్ కనిపిస్తుంది. ఏమీ లేదు, గ్యాస్ గ్యాస్ ఎక్కువై పట్టుపోయింది అంతే అంతే. ఇదిగో బాగా దాహంగా ఉంది, కొంచెం మంచినీళ్ళు. నేను కలెక్టర్ని, నువ్వు వైస్తుని కలెక్టర్వి, నేను చెప్పినట్టు నువ్వు చెయ్యాలి. వెళ్ళు వెళ్ళి మంచినీళ్ళు పట్టరాపో. ఏంటయ్యా ఇది? ఈ గ్లాస్ ఏంటి, ఈ మురికి ఏంటి? కలెక్టర్కి ఇచ్చాలనుకున్నావా, ప్యూర్ గారికి ఇచ్చాలనుకున్నావా? ఇడియట్. తలుపు మూస్తావేంటి? మాట్లాడవే. అదే కిటికీ కూడా మూస్తావేంటి? కలెక్టర్ని అసిస్టెంట్ కలెక్టర్ కొట్టే సీను అందరూ చూస్తే బాగుండదు. అంటే అంటే నన్ను కొడతావా? ఒరే పీకి, బ్రెడ్ బటర్ తినే కాన్వెంట్ లో చదివిన వైఎస్ వయ్య, మరి నేను దుక్కి దున్ని గుడ్డు కారం తిని గంజినీళ్లు తాగి గడ్డ పలుగు పొడిచి ఈ చెయ్యి నాగలి కర్రులా తయారైంది. రండి సార్, మందు టెండర్ల విషయంలో ఈ కలెక్టర్ లంచం తీసుకున్నాడు చూడండి. నా మీదే చేంజ్ చేసుకుంటావా?
నేను కలెక్టర్ని, నువ్వు అసిస్టెంట్ కలెక్టర్వి, నీ పై ఆఫీసర్ని అరెస్ట్ చేస్తావా? షట్ అప్! రోడ్డు మీద చేయి చాచలు పడ్డవాడిని అడుక్కుతున్నవాడు అని ఈ సమాజం, పళ్ళ కింద చేయి చాచలు ఇలాంటి వాడిని ఆఫీసర్ అనడం ఈ దేశ దౌర్భాగ్యం. ఐఏఎస్ లో అవినీతి అంతం చూడడానికి కానీ చెయ్యటానికి ఐఏఎస్ లో అక్కర్లేదు. ఐఏఎస్ అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్. కానీ నీలాంటి వాళ్ళ మూలంగా ఇండియన్ అవినీతి సర్వీసుగా మారిపోతుంది. ఇదిగో మిస్టర్, నాకు ఐఏఎస్ లోనే కాదు అధికార పార్టీ హైకమాండ్ లో కూడా ఇన్ఫ్లుయెన్స్ ఉంది. నిన్ను ఏం చేయిస్తారో చూడు. ఏం చేయిస్తావు? ట్రాన్స్ఫర్ చేయిస్తావు. ఐ డోంట్ కేర్. ఇదిగో రాజీనామా లేఖ. నా నడతకు, నా ఆశయానికి, నా సిద్ధాంతానికి అడ్డం వస్తే ముఖాన విసిరి కొట్టడానికి ఎప్పుడూ జేబులో సిద్ధంగా ఉంటుంది. అంటే ఏది రెండోసారి చెప్పే అలవాటు నాకు లేదు మిస్టర్ పీకే. టేక్ హిమ్. ఈ దండ లంచాల కలెక్టర్ని పట్టించినందుకు కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగుల పరువు మర్యాదలు కాపాడినందుకు. థ్యాంక్ యూ సార్. మీకు లెటర్. కలెక్టర్ గారిని సస్పెండ్ చేయించారు, మంత్రి గారి అబ్బాయిని కొట్టారు. కొంపదీసేది ట్రాన్స్ఫర్ ఆర్డర్ కాదు కదా? ట్రాన్స్ఫర్ ఆర్డరే. అసిస్టెంట్ కలెక్టర్ గా కాదు, కలెక్టర్ గా ప్రమోషన్. నువ్వు బొళ్ళు విప్పి చెప్పుకుంటే చూశా నీ రగడా. అలి బిలిగి
సంగ ఉంది కొర్రమట్ట లోతు ముట్టకుండ నిన్ను విడిచిపెట్ట పెట్ట ప్రసాదం పురేకు విప్పన పూల బుట్ట విప్పన కొత్త కొత్త రీతిలో కత్తి ఘాటు పెట్టన ఏంటి ఈ తాకుండానే చాలా బాగుందంటావేంటి? అవును, మీ అమ్మ నాన్న ఎక్కుంటారు? మా నాన్న రెండో పెళ్లి చేసుకోవడంతో ఇల్లు వదిలిపెట్టి వచ్చేసాను. నేను ఇప్పుడు జర్నలిస్ట్ గా బతుకుతున్నాను. ఇక నాకు నానే వాళ్ళు ఎవరూ లేరు. ఐఎమ్ సారీ, ఫర్గెట్ ఇట్. అవును, లవ్ ఇట్ ఫస్ట్ సైట్ మీద మీ అభిప్రాయం ఏంటి? టైం వేస్ట్ కాదు. పార్కుల్లో మీటింగులు, సినిమా హాళ్ల దగ్గర మీటింగులు, రంగు కాగితాల మీద ప్రేమ లేఖల రైటింగులు ఏమీ లేకుండా మీరంటే నాకు ఇష్టం అని ఒక్క ముక్క చెప్తే ఎంత టైం కలిసి వస్తుంది అనుకుంటున్నారు? అలెగ్జాండర్ ది గ్రేటా, అక్బర్ ది గ్రేటా, అశోక ది గ్రేటా? మీరు భలే తమాషగా మాట్లాడతారే. తమాషా ఏమిటండి? ఏదో సరదా కన్నాలండి. సరదా ఏమిటండి? రామా, నేను రామ్నే, మీరు సీత కాదుగా, జ్యోతి. ఏమైందిరా, ఏకట్లో నడి రోడ్డు మీద నిలబెట్టావు? అంతే మరి, ఓసీలో గవర్నమెంట్ ఏసీ కార్ దొరికింది కదా అని ఎక్కి కూర్చున్నారు. ఇప్పుడు ఏమైంది? తుస్సు మంది అక్కడ టెన్షన్ పెట్టి మాట్లాడబోక, నాకు సర్రం లేచిపోదు బీపీ. ఇదిగా ఆ కార్ ఏదో వస్తుందని కూడా ఆపు. స్టాప్ 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 స్టాప్. మా ఎమ్మెల్యే ఆంపోతు సుబ్బారాయుడు గారి కార్ ఆగిపోయింది. సిటీలో ఓ వ్యధో పని ఉంది, కొంచెం లిఫ్ట్ ఇస్తారా? ఎమ్మెల్యే అయితే లిఫ్ట్ ఇవ్వాలా? వేస్తుడు ఎలా ఉందో, ఓ పోవయ్యా, నువ్వు పద. అయ్యా, ఎమ్మెల్యే అని చెప్పగానే తువ్వు అని ఉమ్మాడు. ఎందుకు? ఏదో పెద్ద మనిషి గారి కారు ఆగిపోయిందని చెప్పాలి కానీ ఎమ్మెల్యే గారి కారు ఆగిపోయిందని చెప్తారంటే సిగ్గు లేకపోతే సరే. ఏదో బస్సు వస్తుంది కూడా ఆపుదాం పదా. చీ 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 చీ, బస్సు ఏమిటండి? మీరేమిటి? మీ లెవెల్స్ ఏమిటి? మీరు ఇలా బస్సులో తిరిగితే జనం ముందు మీ పరువు పోతుందండి. ఒరే సంకలో సంచి, శ్మశానం ముందు ముగ్గుండదు, రాజకీయ నాయకుడికి సిగ్గుండదు. నీకేమైనా అభ్యంతరం అయితే ఇక్కడే సావు, నేను పోతున్నా. నమస్కారం సార్. నమస్కారం అయ్యా. ఈయన ఆంపోతు సుబ్బారాయుడు గారు, ఈ నియోజకవర్గపు ఎమ్మెల్యే. ఏం బాబు, కల్చర్ జరగదా? నమస్కారం పెట్టట్లేదు? నమస్కారం పెట్టించుకునేంత కల్చర్ మీ దగ్గర ఉందో లేదో నాకు ఇంకా తెలియదు కదండి. మరి ఆ తెలియదుతో మనకేంటండి? మీరు వచ్చి కూర్చోండి. కమాన్ కమాన్. మా బాగా చెప్పావు. బాబు, మన పవర్ నీకు తెలవదు. ఇప్పుడు నా కుడి చేతిలో సిగరెట్టు, ప్రభుత్వం ఎడం చేతిలో విస్కీ గ్లాసు. సిగరెట్ తాగితే క్యాన్సర్ వస్తుంది, మందు తాగితే లివర్ చెడిపోతుంది. ఆ రెండు నాకు అలవాట్లేవండి, అందుకని వాటిని గురించి నాకు తెలియదు. కానీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు కూర్చుని ఈ సీట్లలో కూర్చోకూడదని మాత్రం తెలవదు. కలెక్టర్ అంటే గుర్తుకొచ్చింది, మన జిల్లాకి కొత్త కలెక్టర్ వస్తున్నట్టండి. ఎవడొస్తే మనకేంట్రా, ఆడు మన ఎడం కాలు కింద చెప్పే కదా. ఎక్స్క్యూజ్ మీ, మా మంచి పోజులో కూర్చున్నావు, ఇంతకీ తమరెవరు? ఈ జిల్లా కొత్తగా వస్తున్న కలెక్టర్. ఏడు పడిందా? ఈ రైళ్ళు ఒకటి దేశానికి కరెక్ట్ టైంకి రావు, కానీ రోడ్డు మీద వెళ్ళే లారీలకి బస్సులకి మాత్రం కరెక్ట్గా అడ్డుపాతాయి. అంత ఒక్క బొచ్చి వస్తుందేట్రా? అందుకే ఆర్టీసీ బస్సు ఎక్కొద్దన్నానండి. సరే, ఎందుకు వెళ్ళి గాలి పీల్చుకుందాం పదా.
దిష్టి పొరుగు దిష్టి ఊళ్ళవాళ్ళ దిష్టి ఎమ్మెల్యేల దిష్టి అబ్బా ఇంకా చాలా అబ్బే పలే వాళ్ళేనండి ఇంకో నాలుగు చుట్టూ చుట్టమ్మా నిజంగా ఇవాళ ఎంత మంచి రోజు అనుకున్నారు కొద్ది తేడాలో కసుక్కు దిగిపోయేదమ్మా కత్తి ఓ సెకండ్ తేడాలో ఈ స్టిక్కర్ ఎగిరిపోయేదమ్మా ఆ బొట్టు పెట్టరా దాని ఫేస్ చూడలేకపోతున్నాను ఆడబెట్టడం ఏంటండి మీరు పెట్టండి బొట్టు అప్పుడే రైల్ గేట్ దగ్గర ఆగిన బస్సు వంక చూశాడు కత్తితో ఆగంతకుడు బస్సులోంచి దిగుతున్న కేశవరావుని కసకసా పొడి చేసాగాడు అతని కాసేపు ఆ నవల చదవడం మానేవే ఏకైక కొడక ఆ పుస్తకం ఈసిరి మారేసి ఇంకాసేపు కాలక్షేపం చేయరా వీడికో తమ్ముడో చెల్లెడు అన్న పడతారు అది పుస్తకం మూస్తేగా నేను ట్రై చేయడానికి సంపూర్ణ అబ్బా ఈ నవల పూర్ణం కానివ్వండి ఇది వరుస ఈ లోపు నాకు నిద్ర వచ్చేస్తుంది ఈ గోళకి ఎంగానండి ఇంతకీ మిమ్మల్ని చంపబోయింది ఎవరండి ఏంటి మావయ్యని చంపబోయారా అబ్బా ఎంత మంచి ఛాన్స్ మిస్ అయిపోయింది ఈ డిటెక్టివ్ పుస్తకాల్లో ఎప్పుడు మర్డర్ల గురించి చదవడమే తప్ప చూసే భాగ్యం కలగలేదు మావయ్య మావయ్య ఈసారి బస్ లో వెళ్ళేటప్పుడు నీతో పాటు నేను కూడా వస్తానే ఎందుకమ్మా వాళ్ళు కసక్కసక్క నన్ను పొడి చేస్తుంటే చూసి ఆనందించడానిక చూడు తల్లి నువ్వు ఎంత విద్యాశాఖ మంత్రి ఏకైక పుత్రికవైనా ఎంత మిడిసిపాడు పనికిరాదు పైన తదాస్తు దేవతలు ఉంటారు నువ్వు చస్తే అన్నావు అనుకో అది తదాస్తు అంటారు అప్పుడు నా పని కోడలు పిల్లలు లోపల తీసుకెళ్ళరా నాకు టెన్షన్ పెరిగిందంటే సర్రలు లేచిపోద్ది బీపీ హలో నేను ఈ నియోజకవర్గం ఏకైక ఎమ్మెల్యే ఆంబోతి సుబ్బారాయుని మాట్లాడుతున్నా నువ్వెవరా యమ ధర్మరాజుని చిత్రగుప్తులేం కాదు పేరు మార్చుకోవయ్యా పిల్లలు తడుచుకుంటారు నోరు ముయ్యరా ఆంబోతి సన్నాసి ఆగస్టు 15 జెండా ఎగరేసే లోపు నిన్ను చంపేస్తా ఏంటి ఆగస్టు 15 జెండా ఎత్తే లోపు నన్ను చంపేస్తావా హలో 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 ఆగస్టు 15 ఇంకా ఎన్ని రోజులు ఉన్నాయి మావయ్య ఎందుకు తల్లి ఆ రోజు నిన్ను చంపుతానన్నారుగా ఎంతలయ్య కాఫీ చెప్ప అరగంట అయింది నిద్ర వచ్చేస్తుంది త్వరగా పట్రా ఓ పెంచలయ్య త్వరగా ఉప్మా పెసి తెచ్చిపెట్టు వస్తున్నా ఉండండి ఓ అరిచేతున్నారండి నేను ఏమన్నా కలెక్టర్ ఆఫీస్ లో దఫేదాన్ అనుకున్నారా లేకపోతే కనక మోటర్ లో సప్లై అనుకున్నారా నేను తిరగడం పెడతా మీకు లవ్ స్టోరీకి ఇంకా లైన్ క్లియర్ కాలేదా రాబోయే కలెక్టర్ మేజర్ చంద్రకాంత్ కజిన్ బ్రదర్ అంట ఎవరితో ఎప్పుడు కత్తిస్తాడో తెలియదు త్వరగా క్లైమాక్స్ కి వచ్చేయండి అనుకుంటున్నారు ఏంటి ఇది కాఫీ ఆర్డర్ ఇచ్చారు కదండి తాగండి ఎంత తక్కువ ఉందంటే తక్కువ ఉంటుందండి ఇప్పుడు మీరు తాగారు కదా నేను ఎప్పుడు తాగాను అది పీల్చారండి మిగిలింది అదే తాగండి తాగండి ఏడు చూపులు నాంచారమ్మ గారు ఇదిగో రండి మీ పెప్సీ ఉప్మానండి ఇదేంటి ఇంత తక్కువ కాంతి నువ్వు కానీ తాగావా అయ్యి బాబాయ్ తప్పమ్మ గారు నేను తాగడం ఏంటంటే బయట చూసారండి ఎండలు ఎలా ఉన్నాయో గ్లాస్ లో పోసుకుని వస్తుంటే ఎండ కావిరైపోయినాయండి ఇదేంటి ఉప్మా కూడా తక్కువ కాంతి ఉప్మా అండి అదండి ప్లేట్ లో పెట్టుకొస్తుంటే కాకెత్తుకుపోతుందండి ఎత్తుకుపోతుంది ఎత్తుకుపోతుంది ఎత్తుకుపోతుందండి కట్టక్కర ఒక ముక్కట్టుకుని ఇందులో పెట్టారండి తినమ్మ గారు సరేలే వెళ్ళు నమస్కారం అయ్యా నీకు 100 నమస్కారాలు నువ్వు నాతో మాట్లాడవా అసలు ఇన్నాళ్ళుగా తిరుగుతా ఉన్నా నా పెనిమిటి పింఛన్ డబ్బులు ఇయ్యలేదు అయ్యా ఏంటి ఇన్నాళ్ళు భర్త పెన్షన్ లేకుండానే బతికేసావు కదా ఇంకా ఎన్నాళ్ళు బతుకుతావు మహా బతుకుతావు 5 సంవత్సరాలు బతుకుతావు 6 సంవత్సరాలు బతుకుతావు ఇలాగ లాగించే 13 ఏళ్ళుగా తిరుగుతా ఉంటాను డబ్బులు ఇప్పించయ్యా ఏంటి 13 ఏళ్ళు అయితే ఇవాళ 13 ఏళ్ళు అరణ్యవాసం చేసి వచ్చిన పాండవులు రాజ్యం ఇచ్చాడా దుర్యోధనుడు మేము అంతే గౌరవ సంతతి నీ అదృష్టం బాగుండి పాత కలెక్టర్ ట్రాన్స్ఫర్ అయ్యి కొత్త వాడు వస్తున్నాడు వాడు రేట్ ఎంతో మరి నాకు తెలీదు నా రేట్ నీకు తెలుసు కదా 500 నాకు ఇచ్చావుంటే నీ కాగితాలు నీకు ఇప్పించేస్తా 500 ఎందుకు ఇవ్వాలి నువ్వెవరవయ్యా ఎందుకు ఇవ్వాలని అడుగుతున్నావు నువ్వేమన్నా కౌన్సిలర్వా ఎమ్మెల్యేవా ఎంపీవా అవన్నీ తర్వాత చెప్తాను ఏదో పెద్ద విడ సహాయం చేద్దామని సహాయం చేద్దామనే అయితే ఆ ముసలమ్మ తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి తిడతలు తీసుకొని పాప మహాన సుతుడు బట్టు అని హరికథలు చెప్పు ముసలమ్మ కాబట్టి 500 రూపాయలు కన్సెషన్ ఇచ్చావు అసలు కలెక్టర్ ఆఫీస్ రేట్ ఎంత తెలుసా నీకు 1000 రూపాయలు 1000 రూపాయస్ లంచమా లంచమా అయ్యో అలాంటి మాట్లాడకయ్యా బాబు దాన్ని లంచం అనరు తాంబూలం అంటారు అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఆమ్యామ్యామ్ అంటారు అంతెందుకు ఈ ఆఫీసులో లంచం కంచం ఒక్కో దానికి ఒక్కో సపరేట్ రేట్ ఉందన్నమాట తప్పు కాదు తప్పు కాదు
పిచ్చి మహవా, నీళ్ళల్లో ఉన్న చేపలు ఈదకుండా ఎలా ఉండలేవు? ప్రభుత్వ ఆఫీసులో పనిచేసే ఉద్యోగస్తులు కూడా లంచాలు తీసుకోకుండా అలా ఉండలేరు. హరి కథలు చెప్పక. ఆనాడు శ్రీకృష్ణుడు గీతలో చెప్పాడు, ఈ రోజున తమరు ఇలా చెప్పాడు. ఇంటి పేరు మానవత్వం. నువ్వేమవుతావు బాబు? కొడుకనుకో. కొడుకును అనుకో. ప్రపంచంలో ప్రతివాడి గుండెలో ఈ తడి ఉంటే దేశం ఏనాడో బాగుపడి ఉండేది. ఏమంటా బాబు? ఏడి ఎక్కడికి వెళ్ళాడు? ఏంటి ఏంటిది? ఇది నా ఆఫీసేనా? దఫేదారు పెంచలే ఆఫీసేనా? అరే ఎప్పుడు హరికథలు లవ్ అఫేర్తో కలకలాడిపోయేది? ఇదేం పోయే కాలం మీకు ఇలా పనిచేస్తున్నారు? బాబాయ్ ఇదేంటి ఇలా పనిచేస్తున్నారు? ఎప్పుడు గురకబెట్టి నిద్రపోయేవాళ్ళు కదా, కలెక్టర్ గారు వస్తున్నారు భయపడిపోయావా? వేడి చూపులు నాంచారమ్మా, ఎప్పుడు కళ్ళతో పనిచేసేదానిగా ఇప్పుడైనా చేతులతో పనిచేస్తున్నావు? ఓహో కలెక్టర్ గారి దగ్గర మార్కులు కొట్టేద్దామనే. మీకో నిజం చెప్పనా కలెక్టర్ గారు రావటం లేదు. ఈ జిల్లా దెబ్బకు భయపడిపోయి లాంగ్ లీవ్ పెట్టుంటాడు. ఏమండి పియ్య గారు, ఏంటి లోపలికి వెళ్ళారు? కలెక్టర్ గారు రాలేదు కదా. కలెక్టర్ గారు ఎప్పుడు వచ్చారు? కలెక్టర్ గారు ఎప్పుడు వచ్చారా? ఓరే నాయను, నమస్కారం సార్. ముందు పెట్టావయ్యా? అంటే ఇంతకు ముందు కంగారు సార్. కంగారు ఏంటి? అంటే షాక్ సార్. షాక్ ఏంటి? నిన్న తమరు ఎవరో తెలియక ముసలమ్మ దగ్గర తెలిస్తే ఏం చేసేవాళ్ళు? అయ్య బాబా మీకు దండ పడతాను, మీ కాలు పట్టుకుంటారు సార్. అయ్య బాబాయ్ తప్పు అయిపోయింది సార్, ఇదిగోండి సార్ మీ డబ్బులు తీసుకోండి సార్. ఏంటది? నిన్న మీ దగ్గర తీసుకున్న చం చం చం. అదే లంచం కంచం. తర్వాత ఏం చెప్పావు? ఏదో పిచ్చేదాను సార్, నన్ను క్షమించండి సార్, పొరపాటు అయిపోయింది. పర్వాలేదు చెప్పయ్యా. అంటే చేప నీళ్లలో ఈదకుండా ఉండలేదు, ప్రభుత్వ ఆఫీసుల్లో ఉద్యోగులు లంచాలు తీసుకోకుండా ఉండలేరు అన్నాను సార్. మనిషి తన తెలివితేటలు ఉపయోగించి చేపలా నీళ్లలో ఈదటం నేర్చుకున్నాడు, పక్షులా గలిలో ఎగరటం నేర్చుకున్నాడు, కానీ భూమి మీద మాత్రం మనిషిలా బ్రతకడం మర్చిపోయాడు. ఆ డబ్బు తీసుకెళ్లి మీ ఇంటి దగ్గర ఏడుకొండల వాడి పట్టణం దగ్గర పెట్టి లంచగుండితనం మానేసి నిజాయితీపరుడు అయ్యేవాను నమ్మిన రోజున ఆ ఏడుకొండలు ఎక్కి ఆ డబ్బు హుండీలోవి. ఆ ముసలం ఎక్కడుందో చూడు, ఈ పెన్షన్ పేపర్లు ఇచ్చేద్దాం. అలాగే సార్. అమ్మా ముసలమ్మ, భారతమాత, స్వరాజ్యలక్ష్మి, ఎక్కడున్నావమ్మా? ఎక్కడుంది ముసలమ్మ? అయ్యో ఎక్కడున్నావే? రోజు కాళ్ళ కింద కుక్కపిల్ల ఉండేదానివి ఏమే. అమ్మో సార్ చనిపోలేదు, చంపేశారు. లంచం ఇచ్చుకోలేని ఈ పేదరాలని పెండింగ్ ఫైల్ తడుకు ముడివేసి ఉరితీసి మీరే చంపేశారు. భర్త తెచ్చిన స్వరాజ్యాన్ని అనుభవించలేని ఈ అనాథకు ఇన్నాళ్లకు ఈ విధంగా స్వతంత్రం వచ్చింది. ఈ శవాన్ని చూసైనా జ్ఞానం తెచ్చుకోండి, చేతులు చాచకండి. అవ్వ ప్రాణాల సాక్షిగా చెప్తున్నాను సార్, ఇక నుంచి లంచాలు తీసుకోనండి. ఇందాక మీరు ఇచ్చిన డబ్బు అవ్వ దహన సంస్కారాలకు ఉపయోగిస్తాను సార్.
అరకు దున్నుకునే పేద రైతునైన నా కడుపును బుట్టి అక్షరాలు నేర్చుకుని ఇవాళ డిగ్రీ పాస్ అయ్యావురా. రేపు ఐఏఎస్ చదివి కలెక్టర్ అవ్వాలి. పరీక్షలు రాయటానికే కాదు, పేదవాళ్ళ తలరాత్రులు మార్చడానికి కూడా ఈ కళ ఉపయోగించు. అంతే కదండి, నేనేమో కలెక్టర్ ఆఫీస్ లో ప్యూన్ అండి, మీరేమో కలెక్టర్ గారికి కాబోయే భార్య అండి. మీరు నాకు అమ్మగారే కదండి. ఎంత మంచి మాట చెప్పా, నీ నోట్లో నేను స్వయంగా ఉండిన మైసూర్ పాక్ పెట్టా. ఇదేంటిది, ఇందాక ఇటు కొట్టి ఇటు వాసుద్దండి, ఇప్పుడేమో మైసూర్ పాక్ పెడతానంటుంది. నువ్వు నాకు అర్థం కావు తల్లి. ఏమిటయ్యా? ఏం లేదు అమ్మగారు, ఊరు నుంచి అయ్యగారి గాలిపెండి వస్తున్నారంట, మధ్యాహ్నం భోజనాలు ఏర్పాటు చేయమని నన్ను పంపించారు. ధరలు ఫ్రెండా, ఆవిడెవరు? సూపర్ గా ఉంది కదండి. ఏమ్మా, మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? మా నాన్నతో పోట్లాడి ఇల్లు వదిలి విజయవాడ వచ్చేసానండి. అక్కడ ఈయన్ని కలిశాక మనశ్శాంతిగా ఉంది. ఈయన లేని ఆ ఊళ్ళో ఉండబుద్ది కాక ఇక్కడికి వచ్చేసాను. అట్టాగా మీ నాన్నగారు అడ్రస్ చెప్పమ్మా, మీ అమ్మాయి దిగ్గులాకి ఇల్లు తిరుగుతుంది, వచ్చి తీసుకెళ్ళమని టెలిగ్రామ్. లేకపోతే ఏమిటి, ఇంటికి వచ్చిన వాళ్ళతో ఇలాగైనా ప్రవర్తించడం? ఇద్దరు అలా నవ్వుకుంటున్నారంటే వాళ్ళ మధ్య పరిచయం ఏ లెవెల్ లో ఉంటుందంట? ఇంటి దాకా తీసుకొస్తే ఇంకా లెవెల్స్ ఏంటి, లవర్సే. వాళ్ళిద్దరు కాఫీలో పంచదార లాగా, బజ్జీల్లో మిరపకాయల్లాగా, పాయసంలో జీడిపప్పులాగా. పండు చేతికిచ్చి చేయమంది పిల్ల చూడు, కంచి పట్టు చీర పెట్టి కంచు గంట మోగించాడు కుర్రాడు చిన్నవాడు. అంత చేరుకుంటే చల్సాగా ఉంటదమ్మో. పండు చేతికిచ్చి చెయ్యి మంది పిల్ల చూడు. చింతామణి సిగ్గులెందుకమ్మా, ఎర్ర పుక్కలిస్తే ముద్దు మీద ముద్దె అందాలని ముందే ఇచ్చుకుంటే ఇల్లు కొల్ల కొట్టి పిల్లదాన్ని వాటేయవా కాటేయవా. అయ్య పడితే ఎలా మరి కుదరదులే హరీ బరి, వన్ టూ త్రీ ఫోర్ లెక్కించేస్తా లాగించేసుకో లవ్లీ భేల్పురి. కట్టి బుగ్గ పండు చేతికిచ్చి ఏదేదో చెయ్యి మంది పిల్ల చూడు.
పుంజు కోసం పట్టేసుకో చుట్టేసుకో విన్నానులే కోసి పాల పిట్ట దాన్ని గంపలోన పెట్టకుండా ఉండేదట రాబేట కలపడవు సరాసరి కనపడని చెలి సిరి డ్యూటీ స్పాట్ చూపించేస్తే రంకేసైన రహనా సుల్తానా పొట్టు కింద చీర కట్టి బుగ్గ పండు చేతికిచ్చి చెయ్యి మంది పిల్ల చూడు జంట చేరుకుంటే జల్సాగా ఉంటుందయ్యో గట్ట మోగుతుంటే గమతుంటదమ్మో ఎర్రకోట మీద 8 గంటలకు మన రాష్ట్రపతి ఆ 3 రంగుల జెండా ఎగరవేసే సమయానికి భారతదేశ వ్యాప్తంగా అన్ని జెండాలు ఎగరేయాలని రూలు. ఏంటయ్య రూలు? పక్కల రూలు. 4 ఇంగ్లీష్ మొక్కలు నేర్చుకునేసరికి ఆఫీసర్లందరికీ అలవిరుచు పెరిగిపోయింది. అసలు అయినా మీకు ఉద్యోగాలు ఇచ్చింది ఎందుకయ్యా? ప్రజాప్రతినిధులు మేము చెప్పినట్టుగా మీరింటానికి కానీ మీరు చెప్పినట్టుగా మేము తోకారించడానికి కాదు. అసలు నన్ను ఎవరనుకుని మాట్లాడుతున్నావయ్యా? 50,000 మెజారిటీ తొగిల్చిన ఈ నియోజకవర్గం ఎమ్మెల్యేని డిస్ట్రిక్ట్ రికార్డు. నేను 100కి 100 మార్కులు తెచ్చుకున్నా ఐఏఎస్ ఆఫీసర్. ఇది కంట్రీ రికార్డ్. నువ్వు ఈ ఒక్క నియోజకవర్గానికి మాత్రమే ఎమ్మెల్యేవి. నేను ఈ జిల్లాలో 15 నియోజకవర్గాలకు కలెక్టర్. తమరి పదవి గ్యారంటీ లేని 5 ఏళ్ళు. నా పదవి గ్యారంటీగా 35 ఏళ్ళు. 35 ఏళ్ళు సెల్యులార్ ఫోన్ పట్టుకుని సీఎంకి చెవిలో ఊదానంటే చెప్ప పెట్టకుండా శ్రీకాకుళంకి ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చి చేతిలో పడద్ది. అప్పుడు 35 ఏళ్ళు కాదు, 35 రోజుల్లోనే బెంబేలు ఎత్తిపోయి హలో లక్షణ అంటూ పారిపోతావు. వచ్చే జనవరి 26వ తేదీన జెండా నీకు బదులు నేను ఎగరేస్తా. ఇతని వివరాలు సేకరించారా? ఎస్ సార్. పేరు విశ్వనాథం, డిప్యూటీ కలెక్టర్ ల్యాండ్ ఎక్విజిషన్. 7 నుంచి లీవ్లో ఉన్నారు. పరీక్షలు రాసి ప్రమోషన్ తెచ్చుకుని కలెక్టర్గా రిటైర్ అవ్వాల్సిన మీరు కత్తి పట్టుకుని హత్య చేయబోయారా? అవును, పరీక్షల కోసమే హత్య చేయబోయాను. కానీ నా పరీక్షల కోసం కాదు సార్, నా కూతురు వాసత్ ఎంబీబీఎస్ పాస్ అయి డాక్టర్ అయి స్టెథోస్కోప్ వేసుకుని ఇంటికి వస్తుంది అనుకుంటే కాటికి వెళ్ళిపోయి నాకు కన్నీళ్లు మిగిల్చిన ఎంసెట్ పరీక్షలు ఉన్నాయే, ఆ పరీక్షలే నన్ను హత్యకు ప్రేరేపించాయి, అంతకుండా అవమన్నాయి. నమస్కారం డిప్యూటీ కలెక్టర్ గారు. నమస్కారం. ఎవరు మీరు? ఈయన పేరు అప్పారావు, ఎమ్మెల్యే గారు అబ్బాయి. నా పేరు బ్రహ్మాజీ, ఈయన స్నేహితుడిని. ఒక్కసారి అటు చూడండి సార్. చూడండి సార్. తెలుసుగా మా ఎమ్మెల్యే గారు, ఆయన రావటం బాగోదని మమ్మల్ని పంపించారు. ఏ విషయంలో? ఎంసెట్ పేపర్స్ మీ కస్టడీలోనే ఉన్నాయంటుగా. మీకెలా తెలుసు? కడుపులో ఉన్న పిండం ఆడవ మగో చెబుతున్న ఈ రోజుల్లో ఇదో వింతండి. ఇంకా చెప్పమంటారా? పేపర్లు కలకత్తాలోని నేతాజీ ప్రెస్లో ప్రింట్ అవుతున్నాయి కదా. కాకపోతే వాడు 50 లక్షలు అడిగాడు. ఆంధ్ర డబ్బు బెంగాలీ వాడు తింటాం దేనిక అని మీ దగ్గరకు వచ్చాం. నీ రేట్ ఎంత? ఇంకో మాట చెప్పు. ఇంకో మాట పై అధికారికో పోలీస్ ఆఫీసర్స్ కో చెప్తాను. ఏ, పై అధికారులకు 5%, పోలీస్ వాళ్ళకి 2%. అది తెలుసుకుంటా. ప్రాణం తీస్తా, ఆలోచన చేసుకొని మాకు ఫోన్ చెయ్యి. కార్కి నీళ్లు పెట్టడం మర్చిపోయినట్టున్నావు, అడుగుతారు తీసుకెళ్ళి.
పేజీకి ఉంది కదా, ఎలా రాసావు? బాగా రాసా. ఓకే బాయ్. హాయ్ డాడీ. హాయ్. ఏ వాసు, బాగా రాసావా? బాగా రాసాను డాడీ. పర్సంటేజ్ ఎంత వస్తుంది? 98%. 98% అంటే ర్యాంక్ వస్తుంది, మన కాలేజ్ పేరు పేపర్ వస్తుంది. కంగ్రాట్. థాంక్స్. ఏమైంది? నీకు 98% వస్తుందంట. వావ్, కంగ్రాట్. థాంక్యూ. You are Mr. Vishnathan? Yes. Sorry, sir. We custody alone MCET papers leak aayi. All newspapers ee matter ne Hyderabad edition lo print chesai. Mari ipudu jarigina exam em avutundi sir? Government raddu chesindi. Come on. Come on. తెలీదు, నేను కష్టపడి చదివాను. మా డాడీ నాకు పేపర్ ఇవ్వలేదు, ప్లీజ్ నన్ను నమ్మండి. నీకు పేపర్ ఇవ్వకపోతే 98% వస్తుందని గర్వంగా ముందే ఇలా చెప్పావే. నీకోసం మా అందరి బతుకు నాశనం చేశాడు కదా మీ నాన్న. ఇంకా ఎందుకు సిగ్గులేక నా మాముందు నుంచునో, ఈ లీకేజ్ వల్ల మాలేవరని గుండాకి చేస్తే ఆ పాప నీదే అవుతుంది. ఇలా దొంగతనంగా రాసి మార్కులు తెచ్చుకోకపోతే ఏ రైలు కిందో పడి చావచ్చుగా. నీ కోరిక ఇలా తీరిపోయిందా తల్లి? ప్రాణాలు పోయాల్సిన దాని వీలా ప్రాణాలు తీసుకున్నావు ఏమిటి అమ్మా? అయ్యో ఏమండి, పుణ్యక్షేత్రాలు తిరిగితే పుట్టిన బిడ్డ పుణ్యలోకానికి వెళ్ళిపోయిందండి, నన్ను ఎలా బ్రతకబట్టారండి అమ్మా? ఊరుకోండి ప్లీజ్. ఒకే రోజు భార్యనే బిడ్డనే పోగొట్టుకున్న నాకు ప్రపంచం అంతా శూన్యం అనిపించింది. అసలు ఈ పేపర్ లీకేజీకి ప్రధాన కారకుడు స్థానిక ఎమ్మెల్యేని తెలుసుకుని వాడిని హత్య చేయాలనుకున్నాను. ఆ రోజు రైలు గేటు దగ్గర చంపబోతే మీరే వాడిని కాపాడారు. దీని వెనుక ఎమ్మెల్యే సుబ్బారాయుడు ఉన్నాడని మీకు ఎవరు చెప్పారు? సుబ్బారాయుడు కొడుక్కి బ్రహ్మాజీ అనే స్నేహితుడు ఉన్నాడు, వాడే కలకత్తాలో ప్రింట్ అవుతున్న క్వశ్చన్ పేపర్స్ ని కొనుక్కొచ్చాడు. వాడిని పట్టుకుని ఇంట్రాగేట్ చేస్తే కథ అంతా వాడే బయట పెడతాడు. మర్చిపోయారనుకున్న లీకేజ్ కేసు ఆ విశ్వనాథం గాడి మూలంగా బయటకొచ్చింది. ఇప్పుడు అది కలెక్టర్ ద్వారా సిబిసిఐడి చేతుల్లోకి వెళుతుంది. నేను మీ పేరు ఎందుకు బయటపడతాను సార్? క్వశ్చన్ పేపర్ లీకేజ్ గాడివి క్వశ్చన్ చేస్తామేంట్రా? డాడీ నిన్ను లేపేయమన్నాడు, లేపేస్తున్నావు. Yeah.
చెబుతాననే నన్ను చంపడానికి రౌడీలతో వచ్చాడు. రేపు జరగబోయే ఇంటర్మీడియట్ పేపర్ లో కూడా లీక్ అయ్యాయి. కూల్ రూమ్ లో నా పేరు రమజీ. విద్యార్థుల భవిష్యత్తును చీకటి వ్యాపారంలో నాశనం చేయాలని చూస్తున్న నీ కొడుక్కి లీకై నీ పేపర్లే అరెస్ట్ వారెంట్. మీరు లీక్ చేసిన ఎంసెట్ పేపర్ల మూలంగా ఫలితాలు ఆగిపోవడంతో ప్రాణత్యాగం చేసిన విశ్వనాథం గారి భార్య బిడ్డల ఆత్మసాక్షి మిమ్మల్ని జైలుకు పంపించే అసలు అరిగిపోయిన గ్రామ ఫోన్ రికార్డులు అదే చెప్పకు. మీ రాజకీయ నాయకుల అవినీతి రికార్డుల గురించి నేను చెబుతాను. మేము అవినీతిపరులమా? ఎస్. చెట్టు నిలువు నాకు వస్తే పాలు వస్తాయి, మనిషి నిలువు నాకు వస్తే రక్తం వస్తుంది. కొంతమంది రాజకీయ నాయకులు నిలువు నాకు వచ్చిన అడ్డంగా కోసిన వచ్చేది అవినీతి. ఏ కలెక్టర్, శ్మశానం ముందు ముగ్గుండదు, రాజకీయ నాయకులకి సిగ్గుండదు. నేను టెన్షన్ పడే మాటలు మాట్లాడబోక. నాకు సర్రలేసిపోతుంది బీపీ. ఏం తెగించానంటే ఎంత దూరమైనా వెళ్ళిపోతా. ఈ ఆంబోతో ఆడుకోబోక. 7 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నది మీరు. ఎందరో పేద మధ్యతరగతి విద్యార్థులు రాత్రనక పగలనక శ్రమపడి చదువుకున్నారు. వాళ్ల తల్లిదండ్రులు కూడా నిద్రపోకుండా వాళ్ల బిడ్డల కళ్ళు తడిగుడ్లతో తుడుస్తూ చదివించుకున్నారు. వాళ్ల ఆశల మీద, బంగారు భవిష్యత్తు మీద దెబ్బకొట్టింది మీరు. మీ విద్యాలయాల గ్లామర్ కోసం పేపర్లు అవుట్ చేయించి పనికిరాని వాడికి కూడా 95% మార్కులు తెప్పిస్తే మేధావులైన విద్యార్థులు ఏం కావాలి? పనికిరాని వాడిని ఇంజనీర్లు చేస్తే బ్రిడ్జిలు కురుస్తాడు, తెలివి లేని వాడిని డాక్టర్లు చేస్తే ప్రాణాలు తీస్తాడు. ఇంతకు ముందు వెయిటేజీ మార్కులతో పాస్ అయ్యేవాడు, ఇప్పుడు లీకేజీ మార్కులతో పాస్ అవుతున్నారు. ఇన్నాళ్ళు మనుషులు తినే అన్నాన్ని దోచుకునే నాయకుల్ని చూశాం, ఇప్పుడు గుడ్లు తినే గడ్డిని కూడా అమ్ముకునే వాళ్ళని చూస్తున్నాం. చివరికి సరస్వతిని సందుల్లో అమ్ముకునే నాయకుల్ని చూస్తున్నాం. దీన్ని సాగరివ్వరు. ఈ భాగవతానికి నీ కొడుకు అరెస్ట్తో తెరవేయిస్తాను. అలా ఈ ఇన్స్టిట్యూట్కి సీలు వేయండి. సాక్ష్యాలతో కేసు పెట్టారు. ఇంతవరకు ప్రశ్న పత్రాల లీకేజీ కారణమైన అపారాన్ని మీరు ఎందుకు పట్టుకోలేకపోయారు? నిజమే సార్, కానీ అతను స్థానిక ఎమ్మెల్యే కుమారుడు, విద్యాశాఖ మంత్రి అల్లుడు. సో వాట్, ఐఏఎస్లు ఐపీఎస్లు రాజకీయానికి రౌడీజానికి భయపడితే ప్రజాస్వామ్యానికి నిర్వచనం మారిపోతుంది. సార్, మీరు కోపం తెచ్చుకోనంటే ఒక మాట చెప్తాను. ఏం తేడా వచ్చినా జనం, లీడర్లు, ఆఖరికి మీ ఐఏఎస్లు మా పోలీస్ డిపార్ట్మెంట్ మీద పడుతున్నారు. లీకేజీ కారణమైన అప్పారావు ఎక్కడున్నాడో నేను చెబుతాను. మీరు దగ్గరుండి అరెస్ట్ చేయించగలరా? ఎక్కడున్నాడు? ఎమ్మెల్యే గారి గెస్ట్ హౌస్లో. విద్యాశాఖ మంత్రే షెల్టర్ ఇచ్చాడు. ఆయన ఏమన్నా అల్లాటప్ప గోంగూరగడ అనుకుంటున్నావా? మినిస్టర్ అయ్యా, మినిస్టర్ పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ అని చెప్తావు. ప్రోటోకాల్ ఉంటుందని తెలవదు. ముందు ఆయనకి నమస్కారం బేటా. నమస్కారం పెట్టించుకునే పెద్ద మనిషిలాగా మంత్రి గారు ప్రవర్తించలేదు. హంతకుడిని హంతకుడిలాగా చూడకుండా అల్లుడిని దాచిపెట్టాడు. ఇదిగో ఇదిగో, అంత టెన్షన్ పెట్టే మాటలు మాట్లాడబోక. నాకు సర్రం లేచిపోతుంది బీపీ. అయినా మేమేమన్నా బచ్చలాడుకుని రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళం అనుకుంటున్నావా? రిగ్గింగ్ ఫెసిలిటీ మీద రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళం. నార్త్ ఇండియా నుంచి సౌత్ ఇండియా దాకా మా బ్యాచ్ అందరిది ఒకటే టైప్ రాజకీయం. గజేసో మా కొడుకులను కానీ మనవాళ్ళు కానీ మూసేయాలని చూశారో, పార్టీని బద్దలు కొడతాం, కొత్త పార్టీ పెడతాం, రాష్ట్రాన్ని గడగళ్ళ అడిచేస్తాం, నీలాంటి ఐఏఎస్ సంస్థలతో చెడుగుడు చెడుగుడు ఆడుకుంటాం.
శ్మశానం ముందు ముక్కుండదో, మా రాజకీయ నాయకులకి సిగ్గుండదో. కరెక్ట్. ఓట్లు అడగటానికి వచ్చినప్పుడు సిగ్గుండదు, ఓట్లేసిన వాళ్ళు మాకు ఈ పని చేసి పెట్టండి బాబు అని అడిగినప్పుడు వాళ్ళని లంచాలు అడగడానికి సిగ్గుండదు. పదవిలో కూర్చున్నాక స్నేహితుడు వచ్చినా నిన్నెప్పుడూ ఎక్కడా చూసినట్లు గుర్తులేదే అని అనడానికి సిగ్గుండదు. కుర్చీలో కూర్చున్నాక మీకు గుర్తుండేది తమ్ముళ్ళు అల్లుళ్ళు అన్నలు అక్కలు తప్ప ప్రజలు కాదు అని చెప్పడానికి కూడా మీకు సిగ్గుండదు. ఏయ్ కలెక్టర్, మేము చట్టాలు చేసేవాళ్ళం. ఆ చట్టాల్ని మీ చుట్టాలకు ఉపయోగపడకుండా చూసే ఐఏఎస్ మేము. ఏం చేయగలరయ్యా మీ ఐఏఎస్? మా రాజకీయ నాయకుల ముందు రెక్కలు తగిన పెట్టలు, మేము సంతకం చేసిన ఫైళ్ళని పైగట్టుకుని మోసుకెళ్లే ఖరీదైన పంట్రోతులు. కంట్రోల్ యువర్ టంగ్. 50,000 మెజారిటీతో గెలిచానని డబ్బు కొట్టుకుంటున్నావే, ఆ ఎలక్షన్ లో గోడల మీద పోస్టర్లు అంటించావా? అట్టంటిస్తాను శాసనొద్దన్నాడుగా. అతను ఐఏఎస్, గవర్నమెంట్ నాదే అన్న అహంకారంతో నువ్వు హిమేత్ నగర్ లో పర్మిషన్ లేకుండా ఇల్లు కట్టిస్తే కూల్చిందెవరు? కమిషనర్ సుబ్రాజు. అతను ఐఏఎస్. మీరు గవర్నమెంట్ లో పడగొట్టగలరేమో కానీ కలెక్టర్లను పడగొట్టలేరు. రాష్ట్రంలో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లంతా ఒకేసారి సమ్మె చేస్తే రాష్ట్రం మొత్తం ఎలా అల్లాడిపోతుందో. పక్కనే ఉన్న తమిళనాడుకు నీ సెల్యులార్లో ఫోన్ చేసి కనుక్కో. మీరు ఎస్ అన్నా నో అన్నా నా డ్యూటీ నేను చేస్తాను. మిస్టర్ ఎస్పీ ఆ రూమ్ లో ఉన్నాడు చూడండి. ఎస్పీ ఆరాలన్నారని ఇంకి తగ్గినా కూడా లేకుండా గదిలో దూరాడు అని సుప్రీంకోర్టులో కేసు చేస్తా. కలెక్టర్ గారు, ఐఎమ్ సారీ, ఐఎమ్ హెల్ప్లెస్. మీకేం భయం లేదు, వీళ్ళు తలుపులు తెరవండి. ఉద్యోగం పోయేది నాదండి. మిస్టర్ ఎస్పీ, ఆ ఎస్పీ ఏం డౌట్ లేదు, ఆయన తల దించేశాడు. నువ్వు ఐఏఎస్ కదా, దమ్ముండే తలుపుది. మనవాణ్ణి చంపుకుంటావో కొడుకుని అరెస్ట్ చేస్తావో నీ ఇష్టం. నానిగారు చచ్చిపోయి తొందరగా బయటికి రారా. పసి బిడ్డను చంపేటంత రాక్షసుని కాదురా నేను. నువ్వు లోపల ఉన్నావని నాకు తెలుసు. నీ బిడ్డను కాపాడుకోవడం నువ్వు బయటకు వస్తావని నాకు తెలుసు. అందుకే పనిచేశాను. మీది రాజకీయ జలం, నాది ఐఏఎస్ తెలివి. లీకేజీ కేసులోనే కాదు, బ్రహ్మాజీ హత్య కేసులో కూడా నేను అరెస్ట్ చేయిస్తున్నాను. నా దగ్గర వీడియో సాక్ష్యం ఉంది. కమా బావా, నువ్వు విద్యామంత్రివి కదా, నీ అంట చూసుకుని నీ అల్లుడు ఏదో పరీక్షలో ఒక చిన్న పేపర్ లీక్ చేసినంత మాత్రాన అది పట్టుకుని ఆయన నీ కళ్ళ ముందే అరెస్ట్ చేసి తీసుకెళ్తా ఉంటే టీవీ సీరియల్ చూసినట్టుగా చూస్తావుకుంటావా? ఎందుకయ్యా నీకు మంత్రి పదవి? రాజీనామా చేశారు మరి. దేశాన్ని మింగే స్కాములు చేసిన వాళ్ళు రాజీనామా చేయకుండా ముఖ్యమంత్రులుగా చక్రం తిప్పుతున్న ఈ దేశంలో అల్లుడిని అరెస్ట్ చేసినందుకు మావన్ నన్ను రాజీనామా చేయమంటావా? ఏ ఆడు నీ కన్న కొడుకేగా, నువ్వు ఎమ్మెల్యేకి రాజీనామా చేయరాదు? పట్టావు కదబ్బా, నాకు మా హీరో ఒక ఒకటి కాస్త టెన్షన్ వస్తే చాలు సర్రెక్స్పోతుంది బీపీ. ఏదో టెన్షన్ లో నిజంలే బావా, నా కొడుకు బయటపడే మార్గం ఆలోచించవా? భర్త లేని సమయం చూసి ఇంట్లోకి వచ్చాడు సురేష్. ఆమె గుండెల్లో వద్దడా, వయసేమో తప్పు చెయ్యని చెప్తోంది, మనసేమో తప్పు అంటుంది, కాలు జారనా వద్దా అని ఆలోచిస్తుంది. ఇంతలో తలుపు చప్పుడైంది. కాలు జారటం కడుపు జారటం ఏంటి ఆ మాటలు? ఈ టైం బాగుండి కాలు జారటంతో ఆపేసిందండి. రోజు మాకు పేకలు దిగే కథలు కూడా వినిపిస్తుంది. నమస్కారం అండి మంత్రి గారు, ఎమ్మెల్యే గారు. ఈ నమస్కారాలకి ఏం కానీ జడ్పీ గారు, మీ కళ్ళ ముందు అసిస్టెంట్ కలెక్టర్ గా చక్రం తిప్పినాడు, ఇప్పుడు కలెక్టర్ అయి మా నెత్తి మీద కథాకళి డాన్సులు చేస్తున్నాడు. మా చైర్మన్ గారిని అరెస్ట్ చేసిన రోజే కనుక మీరు పట్టించుకుని ఉంటే ఆ కలెక్టర్ మీకు ఈ రోజు ఈ నామాలు పెట్టుండేవాడే కాదు. ఎవడు వాడు ఐఏఎస్, నేను ఐఏఎస్. వాడు కన్స్ట్రక్షన్ గురించి ఆలోచిస్తే నేను డిస్ట్రక్షన్ గురించి ఆలోచిస్తా. అసలైనా వాడిని ఫేస్ చేయాలంటే కేవలం మీ రాజకీయ బుర్రే చాలదండి, నాలాంటి అఫీషియల్ బుర్ర కూడా కావాలి, అప్పుడే బ్యాలెన్స్ అవుతుంది. కరెక్ట్. ఆ కలెక్టర్ని దెబ్బ కొట్టడం కోసం ఐఏఎస్? నువ్వేం అడిగినా మేము వాయస్. సార్ 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 ఏంటే ఇవాళ మీరు ఆఫీస్కి వెళ్ళారండి? ఎందుకు వెళ్ళారంతే? ఏంటి ఆ ఎమ్మెల్యే రౌడీని పంపిస్తే మా బాబు భయపడిపోతాడు అనుకున్నావా? ఎరగ తీస్తాడు. నువ్వు తప్పుకో, నువ్వు పది బాబా. పెద్ద సెటప్ తో వచ్చిందే కలెక్టర్ అంకుల్. మా భవిష్యత్తుతో ఆడుకున్న లీకేజీ రాబందుల్ని పట్టించినందుకు కృతజ్ఞతగా ఈ రోజు మేమంతా మీతో గడపాలనుకుంటున్నాం. చదువన్నా చదువుకునే మీలాంటి పిల్లలన్నా ఆయనకి ప్రాణం, తప్పకుండా మీతో గడుపుతారు.
విద్యార్థుల కళ్ళలోనే భారతి ఉందమ్మా. మీకు బాధ కలుగుతుంటే నే చూడలేనమ్మా. నమస్తే నమస్తే కలెక్టర్, నమస్తే. ఇంత మంచి వాడవయ్య చందమామ, నిన్ను చూసి పొంగిపోయే చదువులమ్మ. నీ భావనే కాదు, నీ శ్రేయస్సు కోరే ఇంటి పెద్దది. నా మాట విని పెళ్లి కొప్పుకో. నేను ఒప్పుకోను.
ఏది రెండోసారి చెప్పి అలవాటు నాకు లేదు. ఏంటంత బావ అలా మారిపోయాడు? వాడెప్పుడు నిన్ను చిన్నపిల్లగానే చూశాడే అమ్మా. అది నా మీద ప్రేమ పెంచుకుంటోంది, దానికి నిజం చెప్పు అని ఎన్నోసార్లు నాతో అన్నాడు. నేనే ఎందుకు తాపత ఆడుతున్నావు? బావ కలెక్టర్ అవ్వకుండా ఉంటే నన్ను చేసుకునేవాడు కాదా? నాకు తెలుసు, నేను చదువుకోలేదు, అందుకే నన్ను కాదని కొత్తగా వచ్చిన నంగ నా చుట్టూ తిరుగుతున్నాడు. అదే బావ మనసు మార్చేసుంటుంది. వెళ్ళి దాతను తెలుసుకుంటాను. గౌరీ, డియర్ రాంబాబు, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ మీద మీ అభిప్రాయం ఏమిటని నేను అడిగితే టైం వేస్ట్ కాకుండా ఉంటుందని మీరిచ్చిన జవాబు తిన్నగా నా హృదయంలోకి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి నేను టైం వేస్ట్ చేయడం మానేసి మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉన్నాను. రా గౌరీ. ఏ ఊరు నుంచి వచ్చావే నువ్వు? ఈ రాష్ట్రంలో 23 జిల్లాలున్నాయి, ఏ జిల్లా కలెక్టర్ దొరకలేదా? మా బావే దొరికాడా? ఏంటి ఆ చూపు? ఏమి అర్థం కానట్టు? రాంబాబు మా బావ. నేను పుట్టినప్పుడు ఏమన్నారో తెలుసా? రాంబాబుకి పెళ్ళం పుట్టింది అన్నారు. సూర్యుడు చుట్టూ భూమి తిరుగుతుంది, నేను మా బావ చుట్టూ తిరుగుతున్నాను. మధ్యలో తిరగాలని చూసావనుకో మాడిపోతావు. అది కాదు గౌరీ. ఏంటే చంకలో కెమెరా వేసుకుని హాయ్ హాయ్ అంటూ నాలుగు ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడి మా బావని వల్ల వేసుకుందాం అనుకుంటున్నావా? చూడు, మా బావంటే నాకు ప్రాణం. తమాషా కన్నా ఎవరైనా నాకు మా బావకి పెళ్లి జరుగుతూ అంటే నేను చచ్చిపోతాను. నేను అబద్ధం చెప్తున్నాను అనుకుంటున్నావా? ఇదిగో చూడు, మా బావకి నాకు పెళ్లి జరగకపోతే ఈ విషయం తగ్గి నేను చచ్చిపోతాను. ఈ బావంటే నీకు ఇంత ఇష్టమని ఇప్పుడే తెలుసుకున్నాను. ఇద్దరికి పెళ్ళవ్వాలని భగవంతుడిని కోరుకుంటాను. కోరుకోవడం కాదు, మా పిచ్చి బావకు చెప్పు. నీ మీద ఏదో మనసు పారేసుకున్నట్టున్నాడు, అదే కుదరదు. నువ్వు మీ గౌరీనే పెళ్లి చేసుకోవాలని చెప్పు. చెప్తాను. ఏది ఒట్టి జాగ్రత్త, దూరంగా ఉండు, పొలుసు ఒలికిపోతుంది. నమస్కారం సీఎం గారు. రారా పులుసు పాప, మోహిని కుండలో అమృతం తీసుకొచ్చినట్టు ఏదో తెచ్చినట్టునో. ఈ చేతిలో చేపల పులుసండి, నీకు ఇష్టమని తెచ్చా. ఈ చేతిలో రొయ్యల వేపుడండి, మీ అబ్బాయికి ఇష్టమని తెచ్చా. ఇవన్నీ తెచ్చి నన్ను మొహమాట పెట్టేస్తున్నావు. పాడి పరిశ్రమ శాఖ నా చేతిలో పెట్టారు, రుణం తీర్చుకోవాలిగా. మీరేమో ఏది ముట్టుకోరు, టీ టోట్లరు, ఇలాకైనా తీర్చుకోవాలిగా. మరి సార్, విద్యాశాఖ మంత్రి గారు అంబు సుబ్బారెడ్డి గారు వచ్చారు. రమను. వాళ్ళు వచ్చారుగా, నేనెందుకు? వెళ్తాను. వద్దొద్దు, ఒంటరిగా దొరికితే నన్ను వాయించేస్తారు. నమస్కారం సీఎం గారు. నమస్కారం. పర్వాలేదు కూర్చోండి. వద్దులేండి, మీరు ఏదో కాస్త బిజీగా ఉన్నారుగా, మేము కాసి బయట కూర్చుంటాం. మన పార్టీలో ఎవరి బతుకులు ఎవరికి తెలియవులేండి. శ్రీరాముడిని మెహందీ బజార్కి తీసుకెళ్తే పవిత్రంగా తిరిగి వస్తాడేమో గాని, మన పాలిటిక్స్ లో చేరిస్తే మాత్రం లక్ష్మణుడితో యుద్ధమే చేస్తాడు. అదిగో అదిగో, అట్ట టెన్షన్ పెట్టి మాట్లాడబాక, నాకు సర్ర లేచిపోద్ది బీపీ. బాగవయ్యా, సాయోజి గారు, మీ అల్లుడు గారి కేసు రాష్ట్ర వ్యాప్తంగా గొడవగా ఉంది. ఇప్పుడు ఆ కలెక్టర్ మీద ఏ చర్య తీసుకున్నా? సీఎం గారు నా కుడి చేతిలో కాల్తున్నా. కొడుకు అరెస్ట్ అయ్యేసరికి మతిపోయినట్టుంది, మనం మాట్లాడుతుంది సీఎం తోనే. అయినా ఇప్పుడు నేను ఏమన్నాను బాబా, సీఎం గారు అంటే నా కుడి చేతిలో ఎలుగుతున్న కాగడా లాంటి వాడు అని అందరికి చెప్పుకుంటున్నాను అంటున్నా. ఏమండే, మీరు అడిగితే తలుపులు మూసేసి మీ కాళ్ళు పట్టుకుంటున్నా, మీరు అడగకుండానే అసెంబ్లీలో మీ తరఫున చెయ్యి ఎత్తేస్తున్నా. అటువంటి నా గురించి మీరు పట్టించుకోకపోతే నేను ఎప్పుడో తలెత్తానా? నాయకుడు కావాల్సింది తలెత్తే కార్యకర్తలు కాదయ్యా, చేతులెత్తే అనుచరులు మాత్రమే. వెళ్ళు, ఆ కలెక్టర్ ముందు తలెత్తుతావో చేతులెత్తుతావో నీ ఇష్టం. కేసు విత్డ్రా అయ్యేలా చూడు. దమ్ముంటే ముందుకు రండి రా, పిరికి సన్నాసల్లారా. నా మీద రాళ్ళు వేయడానికి ఎమ్మెల్యే దగ్గర ఎంత పుచ్చుకున్నారు, చేతికి ఎంత పుచ్చుకున్నారు, లోపలికి ఎంత పుచ్చుకున్నారు? భవిష్యత్తు నాశనమైన విద్యార్థుల్లో మీ తమ్ముళ్ళు ఉండి ఉంటే ఆ బాధ మీకు తెలిసేది. డబ్బుకు మందుకు ఎందుకు లొంగిపోతున్నారు? మిమ్మల్ని ఇక్కడ పంపిన రాజకీయ నాయకులు మీకు సేవకులుగా ఉండాలి, కానీ వాళ్ళ ఇంటి ముందు మీరు కుక్కల్లా ఉండకూడదు. ఎందుకు లాఠీ చార్జ్ చేయిస్తున్నారు? ఎవరు పిలిచారు మిమ్మల్ని? నన్ను ఎవరు బొట్టు పెట్టి పిలవలసిన అవసరం లేదు. ఈ జిల్లాలో లా అండ్ ఆర్డర్ చూడవలసిన వాడిని నేను. మీకేదైనా ప్రమాదం జరిగితే కాపాడవలసింది నేనే. రాయి తగిలితే చచ్చేంత బలహీనుని కాదు. దయచేసి వెళ్ళిపోండి. కలెక్టర్ ఆఫీస్ మీదకి ప్రజలు దండయాత్రగా వస్తే మమ్మల్ని వెళ్ళి పంపమంటారేంటి? వాళ్ళు ప్రజలు కాదు,
రౌడీలు. ఈ పార్టీకి మన కుర్రోళ్ళు అరుకుడు మొదలెట్టుంటారు. ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ పవర్స్ ఉన్న నేను అడ్రస్ ఇవ్వకుండా మీరు ఎందుకు ఫైరింగ్ చేయించా? ఈ విషయాన్ని వెంటనే ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తాను. మా పోలీసులు ప్రాణాలు కావా? ఒక్క రౌడీని చంపినందుకే ఇంత బాధపడుతున్నారు? రక్తం చిందిన ఆ రక్షక భటుడు బతికేంటి? చేసుకోబోయే రిపోర్టు నేను చూసుకుంటాను. ఏమిటి ఏమిటి దౌర్జన్యం? గాంధీ గారిలాగా సత్యాగ్రహం చేయడానికి వచ్చిన జనం మీద తలుపులు తప్పిస్తారా? ఇప్పుడు ఈ కార్యకర్త చనిపోయాడు, దీనికి నీ సమాధానం ఏమిటి? మీరు విద్యామంత్రి, దీనికి మీకు సంబంధం లేదు. హోమ్ మినిస్టర్ రమ్మనండి, వారికి సమాధానం చెప్తా. అసలే ఈ లీకేజ్ ప్రభుత్వంలో పొలిటికల్ గా లీక్ అయిస్తున్నావు. ప్రొబేషన్ పెడితే మందు లీక్ అవుతుంది, పరీక్షలు పెడితే పేపర్ లీక్ అవుతున్నాయి. నువ్వేమో నువ్వు విద్యవి నీకు సంబంధం లేదు, హోమ్ని రమ్మను ఆడితో మాట్లాడతాను అంటున్నావు. ఏం బాబు కళ్ళు ఇక్కడే ఉన్నాయా, నెత్తికెక్కినయా? కళ్ళు నెత్తుకొచ్చింది మీకు. ప్రతి మనిషి శరీరంలో పంచభూతాలుంటే మీ రాజకీయ నాయకుల ఒంట్లో ఆరో భూతం ఉంది. దాని పేరే బంధుప్రీతి. కొడుకు కోసం విలువలు తగలట్టి ఇలాంటి హత్యలు చేయించకండి. హలో, ఆ రోజు ఏదో కొద్దిగా డబ్బు లంచం తీసుకున్నందుకు గాను నన్ను డిస్మిస్ చేసి పారేశావు. ఇవాళ నువ్వు నిండు ప్రాణం దించావు, నువ్వు రాజీనామా చేయి, బ్యాలెన్స్ అవుతుంది. రాజీపడి దోపిడీ దొంగల చేతుల్లో లాఠీ పెట్టేవాడు పోలీస్ ఆఫీసర్ కాదు. రాజీపడి న్యాయశాస్త్రాన్ని హంతకులు తాగట్టు పెట్టేవాడు లాయర్ కాదు. రాజీపడి రౌడీజానికి రాజకీయానికి లొంగిపోయి పరిపాలన చేసేవాడు కలెక్టర్ కాదు. నిన్ను తిరిగి వెళ్ళిపోవడం అభిమన్యుడికి తెలియని విద్య, రాజీపడి ఆశయాలకు వెన్నుపోటు పడవడం నాకు తెలియని విద్య. అంటే నన్ను రాజీనామా చేయమంటావా? ఏది రెండోసారి చెప్పే అలవాటు నాకు లేదు. అంటే చిక్కుంటే రాజీనామా చేయమనే కదా కలెక్టర్ గారు. పరిశారం ముందు ముగ్గుండదు, రాజకీయ నాయకులకి సిగ్గుండదు. ఉండదు కాబట్టి మీ బతుకులు ఇలా తగలడ్డాయి. ఆర్టీసీ మీద కోర్టు తీర్పు ఇస్తే పదవికి రాజీనామా చేసిన సంజీవ్ రెడ్డి గారిని రాష్ట్రపదవిని చేశారు ఈ భారతదేశ ప్రజలు. ఎక్కడో రైలు ప్రమాదం జరిగితే రైల్వే మంత్రి పదవిని వదులుకున్న రాళ్ళభద్రు శాస్త్రిని ప్రధానిని చేశారు ఈ భారతదేశ ప్రజలు. అది నీతి మంత్రుల చరిత్ర, మీది అవినీతి మంత్రుల చరిత్ర. నీతి మంత్రుల లిస్టు బాగానే బట్టి పట్టావు బావా. ఎవరి చరిత్ర ఏంటో ఆ ముఖ్యమంత్రి గారు చూసుకుంటారు. ఎస్పీ గారు ముందు సేవాన్ని పోస్ట్ మార్టం పంపండి. హలో, నేను కలెక్టర్ రంబాబును మాట్లాడుతున్నాను. సీఎం గారి కనెక్షన్ ఉండి. అలాగా, సరే సరే. కాల్పుల్లో చనిపోయిన వ్యక్తికి వెంటనే 100,000 రూపాయలు ఎక్స్గ్రీ చేయించండి. అలాగే సార్. ఏంటి బాబు అన్యాయం? ఇందులో అన్యాయం ఏముందమ్మా? మీరైతే మీ బిడ్డ శవాన్ని ఏం చేస్తారు? చందాలు వేసుకుని తగలేస్తారు. అదేమో అయ్యగారైతే గంధం చెక్కలతో తగలేయడానికి తీసుకెళ్తున్నారు. తండ్రి, నేను తలకరి నేను పెట్టాలయ్యా. నాకు బిడ్డలంటాడేరా? బతికిన నాళ్ళు నాకు సేవ చేసి చివరికి నా కోసం ప్రాణాలు త్యాగం చేశాడు. రే, వాడికి ఘనంగా దహన సంస్కారాలు జరిపించి నా రుణం తీర్చుకుంటానరా, తీసుకురండిరా అన్నట్టు. రే, నిన్నెవరన్నా వచ్చి అడిగితే ఆయన తగలేసామని చెప్పేయండి, రండిరా. తొందరగా రండి బాబు, విమానం టైం అయిపోతుంది. ఇవ్వరు టికెట్లో మధ్యలో ఎక్కడి నుంచి ఫోన్ మాత్రం చేయబోక, కరెక్ట్గా అమెరికాలో దిగిన తర్వాత చెయ్యి. అది కాదు నాన్న, సచ్చింది వాడైతే నేను సచ్చానని ఎలా నమ్మిస్తావు? అబ బ్బా, తొందరలో ఉన్నప్పుడే రా, నీకు ఇట్లాంటి తుత్రమానాలు వస్తాయి. ఒక్కసారి అటు చూడు. అన్యాయంగా అరెస్ట్ చేసినందుకు అవమానం భరించలేక నా కొడుకు పెట్రోల్ పోసుకుని తగలెట్టుకుని ఆత్మహత్య చేసుకున్నాడని దొంగేడుపు లేచి అల్లరి చేసి ఆ కలెక్టర్ గారిని ట్రాన్స్ఫర్ చేయించేస్తా. నువ్వు ముందు విమానం ఎక్కరా. అప్పుడు విమానాశ్రయంలో తప్పించుకోవాలని చూస్తున్న కృష్ణప్రసాద్ ని డిటెక్టివ్ యుగంద చూసి, ఓరి దేవుడు, పిల్లిని సంఖ్యలో పెట్టుకునైనా ఎలగల గాని ఈ పిల్ల పక్కన ఉంటే నాకు సర్రలు లేచిపోతురా బీపీ. ఇదో తల్లి, నువ్వు కాసేపు సైలెంట్ గా ఉండమ్మా, నీకు టైం అయిపోతుంది, వెళ్ళరా. ఏ సంఖ్యలో సంచి, ఆ ఊరేగింపు సంగతి చూడు, అలాగే ఆమె కూడా ఫోన్ చెయ్యి. అలాగే చూడవయ్యా, చూడు, నువ్వు
చేసిన చండాల పనికి అవమానంతో బెయిల్ మీద బయటకు వచ్చిన నా కొడుకు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడా? అవునయ్యా, నా అల్లుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇదిగో పోస్ట్ మార్టం రిపోర్టు. చచ్చింది నీ అల్లుడు కాదు, ఆ శవం ఎమ్మెల్యే కొడుకుది కాదు. నా కొడుకు కాకపోతే నాకే కర్మయ్యా తలకొరి పెట్టడానికి. ఎందుకంటే నీ కొడుకు మీద కేసుంది, వాడిని ఇంటరాగేట్ చేస్తే పెద్ద మనుషుల పేర్లు బయటకు వస్తాయి. అందుకే వాడు చచ్చిపోయాడని పోలీసుల్ని జనాన్ని నమ్మించి వాడిని దుడ్డి ధరని దేశం దాటించాలని చూస్తున్నావు. చచ్చిపోయింది నా కొడుకు కదా, నిరూపించగలవా? ఎస్. పోలీస్ కాల్పుల్లో చనిపోయిన వాళ్ళ కొడుకు శవాన్ని బలవంతంగా తీసుకొచ్చి పెట్రోల్ బస్ తగలెట్టి నీ కొడుకు శవంలా ఊరేగిస్తున్నా. ఈ ఒక్క ఆధారం చాలా, మిమ్మల్ని ఇద్దరిని అరెస్ట్ చేయడానికి. ఇన్స్పెక్టర్, వీళ్ళిద్దరి మీద కేసు పుట్అప్ చేయండి. సార్, ఫోన్. వెంటనే అప్పారావుని అరెస్ట్ చేయండి. నా కొడుకు అరెస్ట్ చేసావా? ఇది రెండోసారి చెప్పే అలవాటు నాకు లేదు మిస్టర్ ఆంబోతు. ఎంసెట్ పేపర్ లీకేజీకి ప్రధాన కారకుడైన ఆంబోతు అప్పారావుకు ఇచ్చిన బెయిల్ రద్దు చేస్తూ ఈ కేసు విచారణ పూర్తయ్యే వరకు అతన్ని జైల్లోనే ఉంచవలసిందిగా ఆదేశిస్తూ అతనికి సహకరించిన ఎమ్మెల్యే ఆంబోతు సుబ్బారాయుడు, విద్యాశాఖ మంత్రి సాయోజీరావుల మీద కేసు పుట్అప్ చేయవలసిందిగా పోలీస్ శాఖను ఆదేశించడమైనది. చస్తే ఏమిస్తాను అవల్లో? డిటెక్టివ్ విలన్ ఎలా పట్టుకున్నాడో నా మొగను అలాగే పట్టుకున్నాడు. అసలే ఈ లీకేజీ ప్రభుత్వంలో పొలిటికల్ గా ఈకే మేం చేస్తంటే నీ నవలా లీకేజ్ ఒకటా తల్లే. అవతల మీ ఆయన్ని మూసేసినా గానీ నీ నోరు మాత్రం మూత పట్టల. అమ్మా, లోపలికి వెళ్ళి టెన్షన్ పెట్టుకుని కూర్చోబో. సుబ్బారాయుడు, నిన్నటి దాకా అల్లుణ్ణి ఎలా కాపాడాలా అని చూశాను. గడ్డి పరకంలాగా పోయి పెంటకుప్పలో పడ్డట్టయింది మన బతుకు. ఆ కలెక్టర్ గాడు మనల్ని వదిలిపెట్టడు, నడి బజార్లో మన రాజకీయ జీవితాన్ని వేలం పెట్టి అమ్మేస్తాడు. అందుకేనయ్యా ఆడి లైఫ్కే ఫుల్ స్టాప్ పెట్టించడానికి ఒకని పిలిపించా. రే గఫూరో, నేను బొంబాయి నుంచి పిలిపించా. బాంబులు తయారు చేయడంలో ఇతనికి అంతర్జాతీయ ఖ్యాతి ఉంది. అమెరికా వాడు కూడా ఈ బ్రెయిన్ కొనుక్కుంటూ ఉంటాడు. అందులో బాంబు ఉంది. పరడి అమ్మ కడుపుడా అడ్డ మీద కొట్టేవరా తుమ్. బోలో బోలో. ఏ స్వీట్ ప్యాకెట్ అయినా? ఆ మాత్రం హిందీ మొక్కలు వస్తే హస్తినాపురంలోనే కూర్చునే వాళ్ళం. హైదరాబాద్లో ఎందుకు కొట్టు చేస్తాం? నీకు వచ్చిరాని తెలుగు, తెలుగు మొక్కల్లోనే బోలో. ఇది స్పెషల్ టైప్ బాంబు, దీని మీద 10 స్వీట్స్ పెట్టి సెట్ చేస్తాం. ఒక్కో స్వీట్ తీస్తే వెయిట్ తగ్గి ఆఖరి స్వీట్ తీసేసరికి అంతే ఖతం. ఈ ప్యాకెట్ నేను తీసుకెళ్తా. అర్జునుడిని కర్ణుడే ఎదుర్కోగలడు, ఐఏఎస్ ను ఐఏఎస్ ఫేస్ చేయగలడు. అప్పుడు కరెక్ట్ గా బ్యాలెన్స్ అవుతుంది. రేపు రాంబాబు పుట్టినరోజు. మా బావా పెద్ద కలెక్టర్ అమ్మా, ఆయన పుట్టినరోజుకి ఇంత చీప్ బొకే ఏమంటావా? ఇదిగో దీన్ని నువ్వే ఉంచుకో. అమ్మాయి అమ్మాయి, నువ్వు కలెక్టర్ రాంబాబు గారి మరదవి కదూ? అవునండి. చూడమ్మా, ఇది రాంబాబు గారి పుట్టినరోజు కానుకగా నేనిద్దాం అనుకున్నాను, కానీ మీ బావ మీద నీకున్న ప్రేమ చూసిన తర్వాత ఈ స్వీట్ ప్యాకెట్ నువ్విస్తేనే బాగుంటుంది అనిపించింది. అమ్మో వద్దండి. అయ్యో, స్వీట్స్ వద్దనకూడదమ్మా. చూడు, మీ బావకు విద్యార్థులు అంటే ప్రాణం కదా. ఓ 10 స్టూడెంట్స్ ని పోగు చేసుకు వెళ్ళు. వాళ్ళందరి చేత హ్యాపీ బర్త్డే చెప్పించి మీ బావ చేత ఒక్కో స్వీట్ తీయించి ఆ 10 పంచిపెట్టు. మీరెవరో మంచి వాళ్ళలా ఉన్నారే, మీ పేరు? హర్షద మెహత, కరెంట్ ఆఫీస్ లో పనిచేస్తుంటాను. మీ బావ నాకు ఎంతో సహాయం చేశాడు, ఆయన దయవల్లే ఇలా ఉన్నాను. అదంతా వేరే మ్యాటర్. కానీ చూడు, ఇది నువ్వే కొన్నానని చెప్పు. ఎవరో కొన్ని నీకు ఇచ్చారని తెలిస్తే మీ బావకు నీ మీద ప్రేమ ఉండదు. తీసుకో. అలాగే మీరు కూడా రండి. ఒట్టి చేతులతో రాకూడదు కదమ్మా, ఏదైనా కాస్ట్లీ వస్తువు పట్టుకొస్తా. నువ్వు బయలుదేరి. అబ్బాయికి ఇవన్నీ ఇష్టం ఉండవు రా, తిడతాడు. అమ్మగారు అబ్బాయి గారు తిట్టి చాలా కాలం అయింది. అయ్య బాబాయ్, ఇదేంటి? ఉత్తర దర్శన దిక్కులు రెండు కలిసిపోయినండి. కమన్ కమన్ కమన్. ఏంటి పెంచలే అమ్మ అట్లా పెట్టావు? నీతో ఎందుకులేమ్మా, ఇటు కొడితే ఇటు వస్తుంది అంటావు. ఈ రోజు చెంప దెబ్బలు ఉండవయ్యా, అన్ని స్వీట్ దెబ్బలే. ఇప్పుడు మనం అందరం కలిసి ఒక మంచి పని చేయాలి. మంచి పని? మంచి పని తో చెప్పమ్మా, చేసేద్దాం. గౌరీని పెళ్లి చేసుకోమని రాంబాబు గారిని మనం ఒప్పించాలి. అలా నోరు తెరవద్దు, ఇది సినిమా టేప్ త్యాగం కాదు. చూడు, రాంబాబు గారు పెళ్లికి ఒప్పుకోగానే ఈ స్వీట్స్ పంచి పెట్టాలి. పెంచలియా? ఓ పెంచలియా, నీకే చెప్పేది. ఆ స్వీట్లు ఏమో పంచుతా. ఆ శుభవార్త వినగానే నా చేతులతో నేనే స్వయంగా ఈ స్వీట్లు పంచి పెడతాను. నేను లోపల స్వీట్స్ తో రెడీగా ఉంటా. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. ఏంటమ్మా ఇదంతా? మీకు ఇష్టం ఉండదని అమ్మగారు ముందే చెప్పారండి. మీరు తిట్టినా సరే మేమే చేసామండి. దేవుడా, ఈ రోజు నా కథకు ముగింపు చెప్పే దేవుడా. పుట్టినరోజు నాడైనా సెలవు పెట్టకూడదా బాబు? కలెక్టర్లు 24 గంటలు ప్రజాసేవకులమ్మా. మన ఆనందం కోసం సెలవు పెడితే
అవసరం కోసం వచ్చిన వాళ్ళు బాధపడొచ్చుగా. దేవుడా, ఈ ప్యాకెట్ లో ఉన్న స్వీట్లన్నీ తీసి పళ్ళల్లో పెడతాను. ఆఖరి స్వీట్ పెట్టేసరికి బావా గౌరీ నిన్నే పెళ్లి చేసుకుంటాను అని చెప్పాలి. ఒకటి, మీ మూలంగా బాధపడుతున్నా ఒక వ్యక్తి కోసం, మీ పుట్టినరోజు నాడు ఆవిడ సంతోషం కోసం మీ నిర్ణయాన్ని మార్చుకోవాలి. రెండు, ఏంటది? మూడు, మీరు గౌరీని పెళ్లి చేసుకోవాలి. నాలుగు, ఈ పెళ్లి కోసమే ఆ రోజు గౌరీ పెళ్లి చూపులో జరగకుండా చేశాను. ఐదు, గౌరీ ఎక్కడుంది? ఆరు, ఆగండి, ఇందులో గౌరీకి ఏం సంబంధం లేదు. బాబు, నీ పుట్టినరోజు పుట్టదాన్నే అనుకో. ఏడు, లేదమ్మా, గౌరీకి నచ్చ చెప్పి ఆ సంబంధం ఖాయం చేస్తాను. ఇది భగవంతుడు నా కథకిస్తున్న ముగింపు. బావా, నీకోసం అందరినీ అన్ని అడిగేదాన్ని, కానీ నీ భార్యను చేయమని భగవంతుని అడగటం మర్చిపోయాను బావా. పెళ్ళంటే పురోహితుడు రాసే లగ్న పత్రిక కాదు, ఆ బ్రహ్మదేవుడు రాసే తలరాత. ఇద్దరిని ఒకటిగా చేయాలని ఆ దేవుడు నన్ను తీసుకెళ్ళిపోతున్నాడు. వైద్యం వినిపించకపోయినా, మంగళసూత్రం కట్టకపోయినా, మరణిస్తున్న నీ మరదలి ఆఖరి కోరిక ఇదే. ఈ చెయ్యి బదులకు ఇదే నీ కళ్యాణం అనుకో. నీ కళ్ళల్లో కాపురం ఉండాలనుకున్నాను. ఈరోజు ఎమ్మెల్యే ఆంబూతు సుబ్బారాయుడు గాని అతని మనుషులు గాని మీ దగ్గర స్వీట్లు కొన్నారా? రెండు రోజుల క్రితం 10 ప్యాకెట్లు ఇంటికి పంపించమన్నారండి. అమ్మా, ఫోన్ తల్లి, త్వరగా మోగమ్మా, ఆ రాంబాబు గారి సావు కబురు తొందరగా చెప్పమ్మా. బాబా, ఈ టెన్షన్ తట్టుకోలేకపోతున్నానయ్యా, ఈ రెండేళ్ల ఒక నెల పట్టుకో. ఎందుకు? వాళ్ళ కుటుంబం చచ్చిందో లేదో తేల్చేస్తా. చచ్చినట్టుగా గావు కాకేస్తున్నావు. నేను గౌరీకి ఇచ్చిన స్వీట్ ప్యాకెట్ తీస్తున్నానంటే కొంపదీసి విషయం తెలిసిపోయిందా ఏంటి? గుడ్ మార్నింగ్. కూర్చోండి కలెక్టర్ గారు, కూర్చోండి. ఈ రోజు నా పుట్టినరోజు. హాయ్, పుట్టినరోజు అంట. హ్యాపీ బర్త్డే టు యూ. ఎందుకు పెట్టిస్తున్నావు? మీకు స్వీట్స్ పెట్టడానికి. మా ముగ్గురికి షుగరు, స్వీట్ పడదు. ముగ్గురికి ఒకే రకం వ్యాధి అన్నమాట. ఒక్క స్వీట్ తింటే కొంపలే అంటూ పోలే. మాతో పాటు నువ్వు కూడా చచ్చిపోతావు. స్వీట్ ప్యాకెట్ పేలటం ఏంటండి? అందులో వాళ్ళు బాంబు పెట్టారు, దాన్ని నా చేతులతో నేనే మీ గౌరికి ఇచ్చాను. అది పేలక ముందే నిజం తెలుసుకుని నువ్వు మా మీదకి వచ్చావు. మీకు కావంటే అంత భయమా? మీకు ప్రాణాలంటే అంత తీపే? మరి ఎందుకు పంపారు ఆ స్వీట్ ప్యాకెట్స్ లో బాంబు పెట్టి? మీ దుర్మార్గానికి నా మరదల గౌరీ పలిగిపోయింది. మీకంటే రాబందులు నయ్యవరా? అవి చచ్చిన శవాన్ని పీకుతుంటాయి, దాన్ని మీరు బతికున్న పౌర హక్కుని పీకుతుంటున్నారు. కొందరు సర్పంచులు ఊళ్లను, చైర్మన్లు మున్సిపాలిటీలను, మేయర్లు సిటీలను, ఎమ్మెల్యేలు నియోజకవర్గాలను, ఎంపీలు దేశాన్ని దోచుకుతుంటున్నారు. ఏం చేసుకుంటారు? ఆ కోట్లకు కోట్లు సంపాదించి మనిషికి ఉన్నది ఒకే ఒక పొట్ట. దానికి కావలసింది 2 పూటలా తిండి. కానీ మీరు మీ బిడ్డలకు, బిడ్డల బిడ్డలకు కావలసిందంతా సంపాదించి దాన్ని దాచిపెట్టుకోవడానికి ఈ దేశంలో బ్యాంకులు చాలక స్విస్ బ్యాంకుల్లో భారత సంపదను దాచిపెట్టుకుంటున్నారు. రే, ఎంత సంపాదించినా చివరకు మిగిలేది ఆరడుగుల నేల, గుప్పిడు బూడిద. ఈ ప్రపంచం నాదే అన్న అలెగ్జాండర్ పోయాడు. నేనే ఈ విశ్వానికంతటికి మహారాజులు అన్న హిట్లర్ ఎలా చచ్చాడో కూడా ఈ ప్రపంచానికి తెలియదు. రేపు మీ జీవితాలు కూడా అలాగే ముగిసిపోతాయి. ఆ రోజున మినిస్టర్ని కలవడానికి ప్రోటోకాల్ కావాలన్నారు. ఈ రోజున మినిస్టర్తో పాటు మిమ్మల్ని ఇద్దరిని అరెస్ట్ చేయడానికి ప్రోటోకాల్ అక్కర్లేదు. పోలీస్ కాల్ చాలు. లుక్ దే. అక్రాసలో సీఎం అరెస్ట్ చేస్తే ఏసీసీఎల్లో పట్టుపరుపులు అలాట్మెంట్ చేస్తారంట. మనకే ఉన్నాడు లీకేజీ మినిస్టర్, చాపుక కూడా గతి లేదు. మరి మీ అమ్మాకడు బంగారం గాను ఎస్పీ గారు అంటే మేసాలు దూకుండా కూర్చుంటారంటే తొందరగా సీఎం గారు ఫోన్ కలపండి.
హలో నేను సీఎం మాట్లాడుతున్నాను. గుడ్ ఈవినింగ్ సార్. ఎస్పీ రమాకాంత్ మాట్లాడుతున్నాను సార్. పొద్దుందటయ్య, ఒక మంత్రిని ఎమ్మెల్యేని అరెస్ట్ చేస్తే రాష్ట్రంలో నా పరువు ఏమైపోతుంది సార్? నన్ను ఏం చేయమంటారు సార్? ఆ కలెక్టర్ రికార్డెడ్ ఎవిడెన్స్ తో వాళ్ళని పట్టుకున్నారు సార్. ఎక్కడున్నారు వాళ్ళు? ఇక్కడే ఉన్నారు సార్. వాళ్ళకి ఫోన్ ఇవ్వు. అలాగే సార్. నమస్కారం సీఎం గారు, నేను ఆంబోతుని మాట్లాడుతున్నా. తొందరగా మమ్మల్ని ఇక్కడ బయటపడేయించండి, లేకపోతే పార్టీ పరువులు పోతాయి. కంగారు పడకండి, ప్రెస్ వాల్ స్టేట్మెంట్ కోసం వస్తే ఇదంతా ప్రతిపక్ష పార్టీల కుట్ర అని సింపుల్ గా చెప్పేసేయండి. అసలు మేము చెప్పిన రోజునే ఆ కలెక్టర్ మీద యాక్షన్ తీసుకుంటే ఇప్పుడు తీసుకుంటానయ్యా, వాడిని పనికి రాని పాడి పరిశ్రమ శాఖకి ట్రాన్స్ఫర్ చేస్తాను. దానికేం భాగ్యం అండి, గవర్నమెంట్ గ్రాంట్స్ రిలీజ్ చేయగానే జీవో ఇష్యూ చేస్తాను. పశువులు తినే బదులు మీరే తినండి, కొంచెం నేను తింటాను, కొంచెం సీఎం గారికి పెడతాను. కొత్త సెక్రటరీ రాంబాబు గారు వచ్చారండి. ఏ రాంబాబు? అదేమిటండి, పేరు వింటేనే బాంబు పడినట్టు లేచారు. వాడు రాంబాబు కాదండి, రామ్ బాంబు. విద్యాశాఖ మంత్రి గారిని, ఆంబోత్ సుబ్బారెడ్డి గారిని హడలెత్తించింది వీడే. వీని మీ దగ్గర వేసారేంటండి? వస్తావమ్మా. మంచిది, గంగిరెద్దం చేసి ఆ పొగరబోతును నేనే ఆడించగలనని సీఎం గారి బిలీఫ్. రమ్మను, ఆడిస్తాను. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. వావ్, నువ్వు కుర్రాడివా, ఫిగర్ బాగానే ఉంది. నీ ఘనకార్యాలన్నీ విని జస్ట్ నువ్వు రిటైర్మెంట్ కి దగ్గరగా ఉన్నావు అనుకున్నాను. కూర్చో కూర్చో. థాంక్యూ మేడం. నువ్వు వచ్చేసావు కదా, నా డిపార్ట్మెంట్ అంతా నీకే అప్పగించేస్తున్నాను. నా గడ్డి, నా పశువులు, నా పాల డిపో అన్ని నువ్వే చూసుకోవాలి. అంతా నీ చేతుల్లో పెడుతున్నాను. అలాగే మేడం. మన ఇద్దరికి మంచి పేరు తీసుకురావాలి. అలాగే. నీకు చేపల పులుసు అంటే ఇష్టమా? లేదండి. దాన్నే ఉందిలే, 4 రోజులు పోతే నీ ఇష్టాలు నాకు, నా ఇష్టాలు నీకు, అవి తెలిసిపోతాయి. బంధువులు నన్ను కన్యాకుమారి అని పిలుస్తారు, సీఎం గారు పులుసు పాప అంటారు. మరి నువ్వేమని పిలుస్తావు? మినిస్టర్ గారు అంటారు మేడం. నీ ఇష్టం, కానీ పనిలో మాత్రం ఇద్దరం తలా తోకలా పులుసులో కలిసిపోవాలి. అలాగే మేడం, వస్తాను.
నచ్చిన పిల్లది పిక్కలు చూసిన వేళ కమ్మని చోటున్న కత్తులు గుచ్చుకుపోవా. చక్కగా ముందుకి వస్తే మొక్కలు విచ్చిన సిగ్గులు చిత్తైపోవా. నువ్వు ఇప్పుడు వచ్చావు? ఇప్పుడేనండి, ఏడాదికి ఒకసారి పాపాలు పోగొట్టుకోవడానికి గోయిందా గోయిందా అంటూ ఏడుగుండ లెక్కుతాం కదండి. అవినీతి చేస్తున్న ఆఫీసర్ల ఫేస్ చూసి చూసి కళ్ళు కుళ్ళిపోతున్నాయండి. అప్పుడప్పుడు మీలాంటి నిజాయితీ పరులైన ఆఫీసర్ల ఫేస్ చూస్తే డోకులు రావటం అయిపోతాయండి. అదేంటండి డోకులు ఆగిపోతాయంటే అమ్మగారు డోకుంటున్నారు. జ్యోతి అమ్మా ఏమైంది? ఇవి ఆ డోకులు రా. మరి చెప్పరేంటి అమ్మగారు? ఇదేంటి అమ్మగారు చెప్ప పెట్టకుండా ఇలాంటి పనులు చేస్తే ఎలాగండి? మీరు ముందే చెప్తే నేను బ్యాండ్ మేడం అరేంజ్ చేసేవాడిగా. అంటే మా పాత కలెక్టర్ గారు తండ్రి కాబోతున్నారని ఊరంతా బ్యాండేజ్ వస్తారా? నుంచి అదే పని మీద ఉంటారండి. అండ్ అమ్మగారు ఏ నుంచి మీరు అన్నం తినకూడదండి. ఈ పళ్ళు తిని పండు లాంటి పెట్టిన కనాలండి. రూపమే కాదండి గుణం కూడా అయ్యగారికి రావాలండి. ఇందులో కన్యాకుమారి గారికే కాదండి, సీఎం గారికి కూడా వాటా ఉంది సార్. సాటి ఆఫీసర్గా చెబుతున్నారు, మీరు చాలా ప్రమాదంలో పడతారు సార్. గడ్డి తిన్నవాడు ముఖ్యమంత్రి కాదు, ఎంత పెద్ద మంత్రి అయినా వదిలిపెట్టేది లేదు సార్. ఏది రెండోసారి చెప్పి అలవాటు నాకు లేదు. ఏమిటి ఉద్దేశం? దేని గురించి మేడం అంత వర్రీగా ఉన్నారు? నీ మూలంగానే. నీ పేరు చెబితేనే ప్రతి డిపార్ట్మెంట్ మాకొద్దు మాకొద్దు అంటే నేనే కావాలని వేయించుకున్నందుకు బాగా బుద్ధి చెప్పావు. నేనేం చేశాను మేడం? మన కంట్రోల్లో ఉన్న డైరీ ఫార్మ్స్ కి పౌల్ట్రీ ఫార్మ్స్ కి సర్ప్రైజ్ విజిట్స్ చేశాను. అంటే నా పర్మిషన్ లేకుండా ఎవరు చేయమన్నారు? అది నా డ్యూటీలో ఒక భాగమని చేశాను మేడం. అలా చేసినందువల్లే టోటల్ ఫ్రాడ్ ఎంతో తెలుసుకోగలిగాను. సరే ఆ ఫైల్స్ డాక్యుమెంట్స్ నాకు ఇచ్చేయి, నేను యాక్షన్ తీసుకుంటాను. సారీ మేడం, వీటిని సిబిఐకి నేనే హ్యాండ్ ఓవర్ చేస్తాను. నేను మంత్రినయ్యా. మీ గడ్డి మీ పాలు మీ గుడ్లు మొత్తం చూశాను మేడం. ఎలా పనిచేద్దామన్నారుగా అలాగే చేశాను. నేనే మీరు అనుకున్నా మీరే నేను అనుకున్నా సిబిఐ వాళ్ళ ఎదురుగా తెలుస్తా మొత్తం చిట్ట.
చక్రవర్తి ఏ దేశానికి ఆంధ్రదేశానికి అండ్ సిఎం సన్ ముఖ్యమంత్రి కొడుకు అయితే దొంగలాగా నరుగంలోకి వచ్చి బయట ఎందుకు తిరుగుతున్నావు దొంగలాగానా దొరలాగా వెతుకుతున్నా గట్టి కేసులో ఆంటీతో పాటు డాడీని కూడా విరికించి ఏదో ఫైల్ తయారు చేసావంట కదా అది సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేస్తానన్నావంట కదా దాన్నే డిస్ట్రాయ్ చేస్తానికి వచ్చాను డిస్ట్రాయ్ చేస్తావా ఒక ఐఏఎస్ ఆఫీసర్ రూమ్ లోకి వచ్చి సాక్ష్యాన్ని నాశనం చేయడానికి చూసిన నేరానికి నీ బాబు కంటే ముందు నిన్ను అరెస్ట్ చేయిస్తా ఏం కూచావురా తిరి ఏంట్రా తీసేది తీయరా మంత్రివని ఆగలేదు ఆడపడుచు అని ఆగాను సీఎం కొడుకు అని తెలుసు కూడా నా మీద చేసుకుంటావా నేను ఏం చేస్తానో చూడు ఈ రాంబాబు గారు నన్ను అనవసరంగా కొట్టాడు డాడీ పెద్ద ఆఫీసర్ ఇంటి పోస్ట్ కొడుతున్నాడు మీరు వెంటనే ఆ ఉద్యోగం నుంచి పీకేయండి నెల జీతం మీద బతికే జీతగాడివి నా కొడుకుని కొట్టడానికి ఎంత పొగర్రా నీకు మీ కొడుకైతే మీ ఇంట్లో దొంగతనం చేయమనండి మీ కొడుకైతే మీ ఇంటిని డిశ్చార్జ్ చేయమనండి అంతేగాని ఒక ఐఏఎస్ అధికారి రూములోకి వచ్చి ఇష్టం వచ్చాడు ఏంటయ్యా ఐఏఎస్ అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా లెవెల్లో మాట్లాడుతున్నావు అయ్యా ఎస్ అంటూ మా ముందు చేతులు కట్టుకుని నిలబడాల్సిన ఆఫ్టర్ ఆల్ ఐఏఎస్ ఆఫ్టర్ ఆల్ ఐఏఎస్ మిస్టర్ చీఫ్ మినిస్టర్ మేము తలుచుకుంటే మీ సీట్లోకి రాగలం మీరు తల్లకిందులుగా తపస్సు చేసిన మా సీట్లోకి రాలేదు మేము తలుచుకుంటే సారీ రాష్ట్రం మీ జాగీర్దార్ మీకు మేము సలాం కొట్టడానికి బంట్రోతుల్లా బతకడానికి సలాం కొడతావో గులాంలా బతుకుతావో ఇప్పుడే చూపిస్తాను రే చక్రవర్తి నువ్వు ఇంటికి పో అగో అతను ఇంటికి వెళ్ళడానికి వీల్లేదు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి నా రూమ్కి వచ్చి అసఖ్యంగా ప్రవర్తించడమే కాకుండా పశు సంవర్ధక శాఖలో జరిగిన అవినీతి గురించి నేను ఫైల్ తయారు చేస్తే దాన్ని మీ కుమారుడు దొంగతనం చేయాలని ప్రయత్నం చేశాడు ఆ పాయింట్ మీద కేసు బుక్ చేస్తాను ముందు అతను అరెస్ట్ చేయించండి వాడు అలా రెచ్చిపోయి మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకుంటారు ఏమిటండి పవర్ ప్రాజెక్ట్ విషయంలో స్విమ్మింగ్ పూల్ దగ్గర నా కొడుకుని కొట్టాడు పరీక్ష పేపర్ల లీకేజ్ వ్యవహారంలో నా అల్లుడిని జైల్లో తోయించాడు పశువులు గడ్డి తిన్నానని నా మీద ఫైల్ తయారు చేశాడు నన్ను అర్థం చేసుకోండి నేను ఉన్నానుగా ఉంటావు అవినీతి చేసే వాళ్ళని చుట్టూ కూర్చోబెట్టుకుంటూ క్యారెక్టర్ లేని కన్యాకుమారులకు పదవుల మీద పదవులు ఇస్తూ అవినీతి పరులకు పవర్ బ్రోకర్లకు పెద్ద పీట వేస్తూ జనానికి మాత్రం నేను మీకోసమే ఉన్నాను నన్ను అర్థం చేసుకోండి నేను నిద్రైపోవడం లేదని చెప్తూ నీ సొంత పనులు తప్ప ప్రజలకు ఏ ఒక్క పని చేయకుండా స్టేట్ ని నీ ఎస్టేట్ లాగా చేసుకున్న నిన్ను జనం గమనిస్తూనే ఉన్నాను పదవుల కోసం చొంగులు ఖర్చుకుంటూ నీ చుట్టూ కూర్చున్న వీళ్ళకు నిన్ను చూస్తే భయం ఉండొచ్చు బట్ ఐ డోంట్ కేర్ ఏంది బే తెగరెచ్చిపోతున్నావు ఇందాకటి నుంచి చూస్తున్నా ఇంకొక మాట మాట్లాడవంటే నీ పీక కోస్తా శభాష్ సంపాదించిన స్వరాజ్యానికి ఇప్పుడు సంపూర్ణ స్వరూపం వచ్చింది ఇది రౌడీ గుండెల సమావేశమా మంత్రుల సమావేశమా మన దేశంలో కండక్టర్ నుంచి కలెక్టర్ దాకా ఉన్న ఉద్యోగాలకి క్వాలిఫికేషన్ ఒక వయసు పెట్టారు కానీ రాజకీయాల్లోకి రావాలంటే కనీసం ఈ మాత్రమైనా చదువుకోవాలి అని ఒక క్వాలిఫికేషన్ పెట్టలేదు ఎందుకో తెలుసా చదువు రాకపోయినా దేశానికి సేవ చేసిన మహానుభావులు కొందరు ఉన్నారు కాబట్టి ఆ చదువు రాని వాళ్ళలో ఒక తమిళ రత్నం కామరాజు గారు ఉన్నారు బెజవాడలో కాకాని వెంకటరత్నం గారు ఉన్నారు ఆ రుణాల కూలి నుంచి ముఖ్యమంత్రి దాకా ఎదిగిన అంజయ్ గారు ఉన్నారు అటువంటి రాజకీయవేత్తలు ఉంటారనే ఆశతోనే రాజకీయ నాయకులకు చదువు కంపల్సరీ అని పెట్టలేదు కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏమిటి ఆ పాయింట్ని అడ్డంగా పెట్టుకుని కల్తీ సారాగాళ్లు కత్తులు నూరేవాళ్లు బంబులు వేసేవాళ్లు స్కాములు చేసేవాళ్లు గడ్డి తినేవాళ్లు పార్లమెంటులోను అసెంబ్లీలోనూ కూర్చున్నారు నువ్వేమిటో నీ గత జీవితం ఏమిటో ప్రజలకు తెలియజేస్తా చాలా మందిని చూశాను ఆఫ్టర్ ఆల్ ఒక్కడివి నువ్వేం చేస్తావు ఈ దేశాన్ని 250 సంవత్సరాలు పరిపాలించిన తెల్లవాణ్ణి భారతదేశ సరిహద్దులు దాటించింది గాంధీజీ ఒక్కడే నా తెలుగు ప్రజలకు తెలుగు రాష్ట్రం కావాలని పట్టుబట్టి మంచినీళ్లు కూడా ముట్టకుండా ప్రాణాలర్పించి తెలుగు రాష్ట్రాన్ని సాధించింది పొట్టి శ్రీరాములు గారు ఒక్కరే సంవత్సరాలుగా తెలుగు జాతి ఒకే పరిపాలన కింద నలిగిపోతుంటే ఆ ఏకఛత్రాధిపత్యాన్ని 9 నెలల్లో మార్చివేసి ఆంధ్ర వైభవాన్ని చాటి చెప్పిన తెలుగు సింహం ఎన్టీఆర్ గారు ఒక్కరే మీ కంటికి నేనొక్కడిగానే కనిపించవచ్చు కానీ నా పక్కన మేధావులు ఉన్నారు ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు ఐపీఎస్లు ఉన్నారు బడుగు బలహీన వర్గాలు ఉన్నారు వాళ్ళందరినీ కూడగట్టుకుని నీ కోట కూలుస్తాను మిస్టర్ నా కొడుకుని ఎక్కడికి తీసుకెళ్తున్నావు ఇది రెండోసారి చెప్పే అలవాటు నాకు లేదు ఏమైందమ్మా అమ్మా జ్యోతి అమ్మా జ్యోతి 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 ఏం జరిగింది జ్యోతి ఆ
మిస్టర్ రాంబాబు, ఆమె కడుపు మీద గట్టిగా దెబ్బ తగలడం వల్ల గర్భస్రావమైంది. గర్భసంచి రిమూవ్ చేశాం, లేకపోతే ప్రాణానికే ప్రమాదం. ఇక ఈ జన్మలో ఆమె తల్లి అయ్యే అవకాశం లేదు. బతపడక ఉదయం నుంచి సాయంత్రం దాకా లోకానికి వెలుగునిచ్చిన సూర్యుడు సాయంత్రాన్ని కనిపించకుండా పోతాడు, అలానే అసలు లేకుండా పోడు. భూమికి అవతల పక్కన ఉంటాడు, అదృష్టం కూడా అంతే. ఒకసారి ఆ పక్కనుంటే మరోసారి మన పక్కనుంటుంది. ఎన్నిసార్లు సూర్యుడు ఉదయించి అస్తమించిన నా కడుపులో నలుసు మాత్రం ఉదయించదండి. ఆ భాగ్యం లేని నేను ఇంకా బతికుండడు దేనికండి. జన్మనిచ్చినందుకు నేల కొరిగే ఓ తల్లి, జన్మనిక ఇవ్వలేక తల్లడిల్లే ఒక తల్లి. జన్మనిచ్చినందుకు నేల కొరిగే ఓ తల్లి, జన్మనిక ఇవ్వలేక తల్లడిల్లే ఒక తల్లి. ఇద్దరికి తల్లిలాగా సేవ చేయగలను గాని, ఇద్దరికి తల్లిలాగా సేవ చేయగలను గాని. ఏమిచ్చి మీ రుణో తీర్చుకోగలను, తీర్చుకోగలను. జన్మనిచ్చినందుకు నేల కొరిగే ఓ తల్లి, జన్మనిక ఇవ్వలేక తల్లడిల్లే ఒక తల్లి. జన్మనిచ్చినందుకు నేల కొరిగే ఓ తల్లి, జన్మనిక ఇవ్వలేక తల్లడిల్లే ఒక తల్లి. గుండెకింక ఎదురు లేదు మరణమై
బెదురు లేదు, మరణమైన బెదురు లేదు. తల్లిని పోగొట్టుకున్న ఐఏఎస్ అధికారిని ఓదార్చడానికి వచ్చారా? ముఖ్యమంత్రిని ఎదురుస్తున్న సాటి ఆఫీసర్కి మద్దతుగా నిలవడానికి వచ్చారా? డియర్ బ్రదర్స్, మనం రోడ్డు మీద వెళుతుంటే ఒక స్త్రీ యాక్సిడెంట్కి గురి గిలగిలాతనుకుంటూ ఉంటుంది. చూసి మనకెందుకు లేని ఒకడు వెళ్ళిపోతాడు, చూస్తూ పాపం అనుకుంటూ ఇంకొకడు వెళ్ళిపోతాడు, ప్రాణం కాపాడాలని మరొకడు ముందుకొస్తాడు. మనకెందుకు లేని వెళ్ళిపోయేవాడు దానవుడు, పాపం అనుకునేవాడు మానవుడు, ప్రాణాలు కాపాడాలనుకునేవాడు మానవత్వం ఉన్న వ్యక్తి. ఇప్పుడు యాక్సిడెంట్ అయిన స్త్రీ పేరు ప్రజాస్వామ్యం. మన ఊపిరిలో ఉన్న ప్రజాస్వామ్యాన్ని చూస్తూ మనకెందుకు లేని వెళ్ళిపోదామా? పాపం అనుకుంటూ తప్పుకుందామా? ప్రాణం కాపాడడానికి అడుగు ముందుకు వేద్దామా? అకాలు రానివాడు రాజకీయ నాయకులకు భయపడాలి, కానీ ఐఏఎస్ భయపడకూడదు. మేధావులు కళ్ళు మూసుకుంటే మళ్లీ మన దేశం బరిసత్వంలో పడిపోయే ప్రమాదం ఉంది. 50 సంవత్సరాల స్వరాజ్యం వచ్చిన శుభ సందర్భంలో రాష్ట్రపతి గారు మన రాష్ట్రంలో జరగబోయే ఉత్సవాల్లో పాల్గొనడానికి వస్తున్నారు. అవినీతిమయమైన ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయించడానికి మనకెంతకంటే అవకాశం లేదు. ఏమంటారు? ప్రాణాలు తీస్తానన్నా భయపడకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం. ప్రభుత్వ యంత్రాంగాన్ని నడిపే ఐఏఎస్ ఆఫీసర్లు గవర్నమెంట్ బర్తరఫ్ కోరడం ఈ దేశంలో మొదటిసారిగా జరుగుతుంది. ప్రెసిడెంట్ గారు సాయంత్రం 4 గంటలకు రాజభవన్కి వస్తారు. మీరు ఆయన కలిసి ఏర్పాటు చేస్తాను, ఆధారాలతో రండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. జాగ్రత్తగా వినండి డీజీపీ గారు, 2588 వైట్ టాటా సుమోలో ఎవరో ఒక అతను సూట్ కేస్ బాంబుతో ప్రెసిడెంట్ గారి మీద అటాక్ చేయబోతున్నారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మన వాళ్ళందరినీ రోడ్ల మీద ఎలర్ట్గా ఉండమని చెప్పండి. ఓకే సార్. నువ్వు స్పాట్కి వెళ్ళి ఎలాగైనా రాంబాబు గారిని అరెస్ట్ చేయి. వాడెట్టి పరిస్థితుల్లో నువ్వు ప్రెసిడెంట్ గారిని కలవడానికి వీల్లేదు. ఎస్ సార్. మిస్టర్ రాంబాబు, ప్రెసిడెంట్ గారిని హత్య చేయడానికి బ్రీఫ్ కేసులో మీరు బాంబు తీసుకెళ్తున్నారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ బ్రీఫ్ కేసును మాకు హ్యాండ్ ఓవర్ చేయండి. ఈ బ్రీఫ్ కేసులో బాంబు లేదు, కావాలంటే చూడండి. డోంట్ ఓపెన్. మర్యాదగా బ్రీఫ్ కేసు ఇవ్వండి. ఇవ్వకపోతే కాల్చి పారేస్తాను. Shall we move, President ji? Okay.
ఇప్పుడు మనం ఈ 50 సంవత్సరాల్లో సాధించిన ప్రగతి తాలూకు దృశ్యాలను చూద్దాం. ఇదిగో ఐఏఎస్, ఒక్కసారి అటు చూడు. మర్యాదగా కాగితాలకు ఇచ్చేయి, లేకపోతే బస్సు మీద పెట్రోల్ పోసి నిప్పంటిస్తా. మీ ఐఏఎస్ గుంపు గుంపు పైకి లెగిసిపోద్ది. ఆపరేటర్ రూమ్ కెళ్ళి గ్యాస్ తాపేసి లైన్ కెళ్ళి గ్యాస్ కు కనెక్షన్ ఇవ్వు. బయట జరుగుతున్న ఈ ఘోరాన్ని ప్రెసిడెంట్ గారు చూడాలి. అలాగేనండి, ఇది ఉంచండి. What's happening? Who is he? Yavani! Idantha live telecast avutundi. Local president garu watch chestunnaru. Your Excellency President Ji, this is the present fate of India. Golden Jubilee celebrations chestukuntunna ee rashtramlo avineethini baita pettadanani chustunna IAS officerlani sajeevadanam cheyadaniki చూస్తున్నారు. ఇదే నా గాంధీ గారు కళ్ళుగన్న భారతదేశం. ఈ ప్రభుత్వంలో జరిగే అవినీతిని బయటపెట్టే ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. ప్లీజ్ అలవ మీ టు కమ్ ఇన్ సీన్. గెట్ హిమ్ హియర్. నమస్కారం ప్రెసిడెంట్ జీ. ఒక్క భారతదేశంలో తప్ప ఏ దేశంలోనూ కులాలు లేవు. 55 కోట్ల హిందువులను 3000 కులాలుగా చీల్చిన పాపం ఈ రాజకీయ నాయకులదే. వాళ్ళ కుర్చీలు కాపాడుకోవటం కోసం కులాల వారిగా మతాల వారిగా జనాన్ని రెచ్చగొట్టి అధికారాన్ని ప్రశ్నించే వాళ్ళు అంతం చేయడానికి రౌడీలను గూండాలను పెంచి పోషిస్తున్నారు. అంతే కదా, తప్పనిసరిగా కుర్చీని వదలాల్సి వస్తే ఆ కుర్చీలో వాళ్ళ పిల్లల్ని కూర్చోబెడుతున్నారు. ఇది గాంధీ గారు మనకు సంపాదించి పెట్టిన స్వరాజ్య భారత మాత దౌర్భాగ్య పరిస్థితి. ప్రెసిడెంట్ జీ, ఇదిగో ఈ ముఖ్యమంత్రి అవినీతి పరుడని చెప్పడానికి నా దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయి. వీటిని పరిశీలించి ఈ అరాచక ప్రభుత్వాన్ని వెంటనే రద్దు చేయండి. నిజానిజాలు తర్వాత పరిశీలించండి, నా ప్రభుత్వాన్ని మాత్రం రద్దు చేయకండి.
నేనే రాజీనామా చేస్తున్నాను. అవినీతి మీద మేధావులు చేసే పోరాటానికి ఇది అంతం కాదు, ఆరంభం. జై బోలో స్వతంత్ర భారత్ కి జై! జై బోలో స్వతంత్ర భారత్ కి జై! ఎంత మంచి వాడవయ్య చందమామా, నిన్ను చూసి పొంగిపోయే చదువులన్నా. విద్యార్థుల కళ్ళలోనే భారతి ఉందమ్మా, మీకు బాధ కలుగుతుంటే నే చూడలేనమ్మా. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.